ఓకే పరిశుద్ధురా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 40 రోజుల పాటు బిడ్డలు ఎన్నో చక్కని విషయాలు నేర్చుకున్నారు. శ్యామలమ్మ నిర్మలమ్మ ఎంతో కష్టపడి బోధించారు తండ్రి. మరి దాని చివరి రోజు, ఈరోజు అభిషేకపు రోజు, బిడ్డలందరూ ఎంతో సిద్ధపడి వచ్చారు నీ పాదసందికి. ప్రతి క్షణం నీ అభిషేకంతో తలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కరుణించి అభిషేకించి భవిష్యత్తు అద్భుతంగా వాడుకో తండ్రి. తండ్రి సేవకులు, సువార్త సేవకులు, సంఘ కాపులు, సంస్థల అధిపతులు, క్రైస్తవ నాయకులుగా తయారవబోతున్న బిడ్డలకి వారు ఎలా బోధించాలో ఆ విషయాలన్నీ నేర్పించి పంపిస్తున్నావు నీ పొలంలోకి. నీ పొలంలో వాళ్ళు కష్టపడి పనిచేసి ఫలితాన్ని రాబట్టడానికి నీ మీద ఆధారపడేలా ఈ అభిషేకం ఉపయోగపడడానికి సహాయించేమని ప్రార్థిస్తున్నాం. జరగబోయే కార్యక్రమంతో తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే అండి. నాయన మెథిషల్ గారు, వాళ్ళ ఆనంద్ గారు, వాళ్ళకి కోహోస్ట్ చేస్తున్నాను శ్యామలమ్మకు, అవి చూసుకుంటే నేను అందాక అందులో ఉంటాను. ప్రజలండి, సిస్టర్ ప్రజలండి, అందరికి మీ అందరికి అభిషేక దినపు శుభాకాంక్షలు తెలియజేస్తాను. సరే, అక్క వాళ్ళు వచ్చేటప్పటికి మనం పాట పాడుకుని దేవునిలో మహిమపరుద్దామండి. తోడయ్యుందువు మనకి 45 దినములు దేవుడు మనకి తోడుగా ఉండి మనకి అనేక పాఠాలు అక్క అన్నయ్య అందరూ మంచిగా నేర్పారు. అందరి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కాపుదలు మనకి దేవుడు మనకి ఇచ్చినందుకు పాట పాడుతుంది స్తుతించుకున్నాం అండి. తోడయ్యుందు యేసు, తోడయ్యుందు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతు. తోడయ్యుందు యేసు, తోడయ్యుందు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతు. యెహోవా నా కాపరిగా ఉండు కాలమంతా, యెషయ్య నా కాపరిగా ఉండు కాలమంతా, పరిశుద్ధాత్మని ఆదరణ ఉండు కాలమంతా. లేమి కనుగదు ఏ తెగులు వంటదు, లేమి కనుగదు ఏ తెగులు వంటదు. తోడయ్యుందు యేసు, తోడయ్యుందు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. నా ప్రాణమునకు ఆయనే సేద తీర్చును, నా ప్రాణమునకు ఆయనే సేద తీర్చును. నీతి మార్గములలో నన్ను నడిపించును, నీతి మార్గములలో నన్ను నడిపించును. తోడయ్యుందు యేసు, తోడయ్యుందు దండముతో నన్నాదరింతువు. గాఢంధకారపు లోయలలో నే సంచరించినా ఏ అపాయమునకు భయపడకుందును. గాఢంధకారపు లోయలలో నే సంచరించినా ఏ అపాయమునకు భయపడకుందును. నా శత్రువుల ఎదుట నాకు భోజనము ఉంచే, నా శత్రువుల ఎదుట నాకు భోజనము ఉంచే. నూనెతో నా తలను
అంతే ఉన్నావయా, అంటే ఉన్నావయా, తోడయందు యేసు తోడయందు, నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరించుము, నాగిన్నెనింది పొల్లునట్లుగా ఆశీర్వదించితివి, కృపాక్షేమములనే మా బ్రతుకులు నింపితివి, నాగిన్నెనింది పొల్లునట్లుగా ఆశీర్వదించితివి, కృపాక్షేమములనే మా బ్రతుకులు నింపితివి, చిరకాలము నీ సన్నిధిలో వాసము చేసెదా, చిరకాలము నీ సన్నిధిలో నీ వాసము చేసెదా, నీ చిత్తములోనే నిలిచి ఉందిరా, నీ చిత్తములోనే నిలిచి ఉందిరా, తోడయ్యుందు యేసు తోడయ్యుందు, నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరించువు, యెహోవనా కాపరిగా ఉండు కాలమంతా, యెషయనా కాపరిగా ఉండు కాలమంతా, పరిశుద్ధాత్ముని ఆదరణ ఉండు కాలమంతా, లేమి కలుగదు ఏ తెగులు అంటదు, నీ దొడ్డు కర్రయు దండముతో నన్నాదరించువు. హల్లెలూయా. అక్క ఓవర్ టీ అక్క. తమ్ముడు మాకు రికార్డ్ ఆప్షన్ ఇవ్వరా అక్క? ఇస్తానక్క. అక్క వచ్చినక్క. ఓకే థ్యాంక్ యూ. అదే వాళ్ళు వచ్చారు, రెండు మాటలు మాట్లాడదాం అక్క. ఈరోజు ఎంతమంది ఎలాంటి పరిస్థితి? అందరికీ ప్రైజ్ తలా, అందరికి ప్రైజ్. అందరు సిద్ధంగా ఉన్నారా? కొంచెం ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ లేవు కదా, ఏ డిస్టర్బెన్స్ లేదు దేవుని కృప వల్ల. మేము ప్రతిసారి అన్నోళ్ళ పిల్లలకి అభిషేకం ఇస్తూ ఉంటే ట్రైనింగ్ టీచర్స్ కి మేము కూడా రెడీ అయిపోతూ ఉంటాం. అందరికి అభిషేకం అయిపోయినాక టీమ్ అంతా కూడా మోకరిస్తా ఉంటే ప్రతి సంవత్సరం మేము కూడా అన్నతో తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ సంవత్సరం అనుకోకుండా మరలా ఈ రీతిగా మాకు కూడా అవకాశం వచ్చింది. సో హ్యాపీ. అందరూ ప్రార్థన చేసుకోవడానికి ఇంట్లో అవకాశం కుదిరిందా? సిద్ధపడతాను ప్రార్థన పూర్వకంగా సిద్ధపడటానికి. మీరు అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడుకుందాం. అన్మ్యూట్ చేసుకోండి. Yeah, God bless you. శ్యామక్క, ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు, ఎవరు అన్మ్యూట్ చేసుకోండి అంటే ఎవరు చేసుకోలేరు. మంచిగా దేవుని ఇది వలన మంచిగా ప్రిపేర్ అయ్యాం ఒక మెంటల్ గా. నిన్నటి నుంచి అసలు నిన్నటి నుంచి మా హృదయంలో అది పొంగి పొరులుతూనే ఉంది. రెండు మూడు రోజుల నుంచి మనం ఇదే ఆలోచనలో ఉన్నాం. ఈ రోజు కోసం ఎంతగానో వేచి ఉన్నాం. మేమైతే మా ఫ్రెండ్స్ ని అలాగే బంధువుల్ని చాలా మందిని చర్చి మెంబర్స్ అని చాలా మందిని ఇన్వైట్ చేసాం. అందరికి చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ, అదే కంగ్రాచులేషన్స్ చెప్పారు. దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు, మీరు ఇంకా బాగా బలంగా వాడబడతారని మమ్మల్ని వారు మెసేజ్ల ద్వారా కూడా ఆశీర్వదించారక్క. వారి శుభాలు మాకు తెలియజేశారు. ఈ విధంగా చాలా మంది మేము ట్రైనింగ్ తీసుకున్నాం, చాలా హ్యాపీగా ఉన్నారక్క.
చాలా సంతోషం. చెప్పండి ఇంకా అందరు కూడా కొంచెం కొంచెం చెప్పేసండి, అన్న వాళ్ళు వస్తే మనకు ఛాన్స్ ఏమి ఉండదు. మార్నింగ్ కుదరలేదక్క, ఆఫ్టర్నూన్ 2 to 4 ప్రేయర్ చేస్తున్నాను, ఫాస్టింగ్ ఉన్నాను, హెడ్ వాచ్ చేశాను, అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ప్రైజ్ లార్డ్. కల్పన గారు ప్రైజ్ లార్డ్. మెతు అన్న చెప్పినట్లు మార్నింగ్ టైంలో ప్రేయర్ చేసుకోవటానికి అవ్వలేదు, కానీ ఆఫ్టర్నూన్ టైంలో ప్రేయర్ చేస్తున్నామండి. అయితే ఇంకా మా తమ్ముడోళ్ళకి మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి వాళ్ళకి చెప్పామన్నమాట, ఇట్లా జూమ్ లో అభిషేకం జరుగుతుంది అనేసి ఐడి వాళ్ళందరికీ పంపించాను సిస్టర్ గారు. చాలా సంతోషంగా ఉంది. దేవాతి దేవునికి, నేర్పించిన మీకు, శాలేమయ్య గారికి, అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను సిస్టర్ గారు. అంత దేవుని ప్రణాళిక, ఎవరి చేతిలో ఏమీ లేదు, అంతా ఆయనే ద్వారా. కాకపోతే మనకి నా గిన్నె పొర్లుచున్నది అన్నట్లుగానే అంతరంగం అంతా ఉప్పొంగి పొర్లి పారుతుంది అనుకోండి. మీరు చక్కగా వైట్ సారీ కట్టుకున్నారు, సిద్ధపడ్డారు, కానీ మీరు కనిపించట్లే మాకు, కట్టన ఎక్కువ కనిపిస్తుంది. దించండి ఇంకా కెమెరా దించండి కొంచెం. ఓ అది ఇప్పుడు బాగున్నారు, బాగా కనిపిస్తుంది. ఓకే లత గారు. దేవుడి దేవుళ్ళు అన్ని అనుకూలం కుదిరిందని చక్క ప్రేయర్ చేసుకోవడానికి. అయితే నేను ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను బావగారి దగ్గరికి అక్కడికి వెళ్దాం అనేసి ఘాటు అట. మేము వైజాగ్ లోనే ఉన్నాం కదా, డైరెక్ట్ గా తీసుకోవాలనేసి అనిపించింది. సో ఈయన కూడా ఒప్పుకున్నారు, సో ఇప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నాను అన్నమాట. అక్కడ అడుగుతాను అక్క, మేము వైజాగ్ లో ఉన్నాం అక్క. వైజాగ్ లోనే ఎంబీపీలో ఉన్నాం అక్క. ఎంబీపీ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందా, అక్క? అరగంట పడుతుందా? ఇంటికి 40 minutes అలా పడుతుంది అమ్మా. 40 minutes అయిపోతుంది. 35-40 minutes అయితే అప్పుడు మీరు మధ్యాహ్నమే బయలుదేరి వచ్చేస్తే బాగుంటదిగా. ఇప్పుడు టైం సరిపోదేమో. అంటే బావగారు కూడా లేరు, వేరే చోట వెళ్ళారు. వేరే చోట ఏ ప్రోగ్రామ్? సరే సరే, మరి పోలే మీరు ప్లాన్ చేసుకున్నారు కదా. ఓకే నెక్స్ట్ సరేష్ని. నేను అంటే చాలా రోజుల నుంచి ప్రేయర్ చేసుకుంటున్నాను దీని గురించి. ఓకే అభిషేకం గురించి సరే బయలుదేరుతున్నా. ఓకే ఓకే, నేను వీడియో యాక్సెస్ వస్తానండి. ఎంత ఉంటానేది వీడియో మధ్య యాక్సెస్ వస్తాను. ఓకే తెలిసిపోతుంది. ఈ రోజు కోసం అంటే మేము టీచర్లు గారు అయితే అక్కడికి వచ్చి అలా వెళ్ళిపోదాం. దేవుడు ఇలా వినపట్లేదు అక్కడ. లత గారు మీట్ చేస్తాను. ఈ రోజు కోసం నిన్నటి నుంచే సిద్ధపడి ఉందాం అక్క. నేనైతే అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క. చెప్పరా ఎంత సంతోషంగా అక్క, అసలు ఇలా ఉంటదని తెలీదు నిజంగా. దేవుని కృప, దేవుని. అరే నీకే కాదు మాకు కూడా తెలియదు ఇలా ఉంటదని. మాకు ఎదురుగా మనం కూర్చోబెట్టి వాయించేయటమే తెలుసు, కానీ ఇలా తెలీదు అసలు. నిజంగా చాలా సంతోషంగా ఉంది అక్క. అసలు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు సిచ్చుతుందా అని ఎదురు చూస్తున్నాను నేనైతే. పావని పావని కెమెరా మీరు చక్కగా పెట్టుకోండి, ఇల్లంతా కనిపిస్తుంది. మీరు తక్కువ కనిపిస్తున్నారు. కెమెరాని ఇంకా చక్కగా సెట్ చేసుకోండి, ఇల్లంతా కనిపిస్తుంది, కానీ మీరు తక్కువ కనిపిస్తున్నారు. అంటే మళ్ళా మనం చూసుకుంటూ ఉంటాం కదా,
చూస్తున్నప్పుడు చార్జింగ్ లేదని వేరే దానిలో ఉన్నాను. దేనిలో ఉన్నా పర్వాలేదు, అయితే మనం కనిపించేది బాగా పెట్టుకుంటే రేపు ఎన్నోసార్లు మనం చూసుకుంటాం కాబట్టి అప్పుడు అయ్యో ఏంటి సగమే కనిపిస్తున్నాను అని ఫీల్ అవ్వకుండా ముందే సెట్ చేసేసుకుంటే మనల్ని మనం చూసుకుంటే హ్యాపీగా ఉంటది అన్నమాట. అప్పుడు అది అంతే, పైన అంతా అలా ఎక్కువ కనిపిస్తుంది. ఓకే ఓకే, అయితే మీరు హ్యాపీ సిద్ధంగా ఉన్నారు. నిన్న పాట పాట చూపించాను కదా, పరలోకం పాట. సునీత హలో, సునీత మాట్లాడలేదు. సునీత మాట్లాడలేదు. ఎవరిని ఇన్వైట్ చేసుకున్నారు? ఆనంద్ గారు ప్రైజ్ తిలాడండి బ్రదర్. సునీత రాలేదు, ఎవరు వచ్చారు ఇక్కడికి? ప్రైజ్ తిలాడండి బ్రదర్. బ్రదర్ మీరు పాల్గొనటం మాకు సంతోషం. అదే అదే, ఎవరైనా మనకి మన దీనిలోకి రావడం అనేది మనకి అందరికి సంతోషం. మీరిద్దరు పైన ఎక్కేసి మఠం వేసుకోండి, మళ్ళీ మళ్ళీ దిగొద్ది ప్రార్థన జరిగిన సమయంలో. సిస్టర్ గారు నిజంగా పండగలా ఉంది మీకు పండగ. వెరీ గుడ్, పండగ. సునీతమ్మ నువ్వు మాట్లాడలేదు ఈరోజు, సునీత ఆబ్సెంట్, ఎవరు వచ్చారు ఇక్కడికి? చెప్పాలరా, మనకి టైం లేదు, అన్నోళ్ళు వస్తే ఇచ్చేయాలి కబకబా. ప్రైస్తులాడమ్మా, మెతుషల అన్న చెప్పినంత టైం ప్రేయర్ లో గడపలేకపోయాము గాని రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మతో నిలబడక్క కన్నీటితో దేవా మాకు అర్హత లేకపోయినా సరే నీవు మాకు అవకాశం ఇస్తున్నావు, దాన్ని నీకు ఇష్టమైన విధంగా మేము చేయగలిగినట్లు నీ ఆత్మత నిర్మని చేస్తున్నాను. మనకి అడగటం రాకపోయినా ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోయినా ఏం పర్వాలేదు, మోకరించేయటం అంతా ఆయనతో మాట్లాడేసుకోండి, ఆత్మే మాట్లాడేసుకుంటుంది, ఆత్మే మూలుగుతుంది. కాబట్టి ఎలా అడిగా అడగటం తెలియదు, అసలు అది ఏం అక్కర్లే మనకి. ఓకే ప్రైజ్ లార్డ్. ఆనంద్ గారు మీరు చెప్పండి. ఆయనకి స్క్రీన్ సరిపోదు ఇప్పుడు. నాకు స్క్రీన్ సరిపోదు, టైం సరిపోదు అక్క. మనం ఈ రోజు కోసం సిద్ధపడిన పాట మన అక్కలు కూడా పల్లవ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంటే కొంచెం కొంచెం పల్లవ కూడా నేర్చుకున్నారక్క, కొంత ప్రాక్టీస్ చేశారు. సమయం ఇచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు కొంచెం కొంచెం పల్లవ పాడతారక్క. తమ్ముడు ఇప్పుడు అందరూ మాట్లాడేసినట్టున్నారుగా, ఎవరన్నా మిగిలారా? ఆ జమీమా సిస్టర్ అయిపోయారు, మాట్లాడారు మాట్లాడారు చిన్నగా మాట్లాడారు అంతే, చిన్న మాట చిన్న మాట మాట్లాడారు. లతా సిస్టర్ కూడా మాట్లాడారు. ఆవిడ కూడా 2-4 ప్రేయర్ లో ఉన్నారంట, బాగా చేసుకున్నాను అన్నారు అక్క. మనకి ఎక్కువ కాలం అంటే పూర్తిగా చివరి వరకు లేకపోయారు, కానీ మన రూతు సిస్టర్ మనకి ఛానల్ ఉన్నారక్క. అవునవును, వచ్చినట్టున్నారు ఇప్పుడు. వచ్చినట్టున్నారు రూతు సిస్టర్, ఒకవేళ మీరు ఉన్నట్లయితే మాట్లాడితే మేము చాలా సంతోషిస్తాం. ఇలానే వీడియోస్ ఆఫ్ చేస్తే ఇప్పుడు సోన్ రాజ్ గారు అంటున్నారు నిన్న నన్ను పక్కన పెట్టేశారండి మీరు అని. అది నేను అన్నాను, వీడియో ఆన్ లో ఉంటే గబగబా మాట్లాడుకుంటాము, ఆఫ్ లో ఉండేసరికి ఎంతైనా పక్కన వెళ్ళిపోతుంది కదా, ఇగ్నోర్ అయిపోతుంది. ఒక్క నిమిషం మళ్ళీ వెళ్ళి కలవరు కదా. ఆనీ గారు నిన్న అన్నారు కదా, ఇదిగోండి టాయ్ టాయ్ ఫిష్, ఇది ఓకేనా? ఇది టాయ్ టాయ్ ఫిష్, దీనికి నేను యూ పిన్స్ ఎస్ పిన్స్ ఉన్నాయి కదా అవి పెట్టాను. అయితే ఇట్లా తీసినప్పుడు ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని ఇస్తాం అన్నమాట వాళ్ళు. ఓకే, ఒకవేళ పొరపాటున ఇది కూడా వచ్చేస్తుంది అప్పుడు. టాయ్ టాయ్ ఫిష్ వచ్చేస్తే అది పోయినట్టు అనమాట, క్రాకడైల్. ఓకే, ఇది మూవ్ అయిపోతుంది. క్రాకడైల్ వస్తే ఎన్ని ఫిష్లు వచ్చినా వేస్ట్. అది ఒకసారి మీరు అంటే నేను అది చెప్పలేదు అని అన్నారు కదా, అది ఒకటే మిగిలిపోయింది కదా, ఇప్పుడు అర్థమైంది కదా, అంతే అది పెట్టుకోవాలి.
ఇది పిల్లలు ఆడుకునే వస్తువు ఇది. దీనికి మ్యాగ్నెటిక్ ఉంది, దాన్ని అంటిస్తుంది అది స్టిక్ అయిపోతుంది అలాగా. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అక్క, శ్యామక్క. ఓకే, ఇప్పుడు ఆనంద్ గారు పాట రెడీ చేశారు. మనకి సర్ప్రైజ్ ఏంటంటే నిమ్మక్క ఒక్కొక్కళ్ళు పాడతారంట, ఏడుగురు కూడా. ఒక్కొక్క వచ్చిన ఎంత ఇంప్రూవ్మెంట్ అంటే మన సండే స్కూల్ స్టూడెంట్ టీచర్స్ కి, స్టూడెంట్స్ ఏ మాకు. కాబట్టి మీ అందరిలో ఉన్న ఏమంటారు యాక్టివ్నెస్ గానీ ఎంకరేజ్మెంట్ గానీ అబ్బో యూనిటీ గానీ ఎక్సలెంట్. మీ అందరికి నేను నిమ్మక్క చెప్పట్లు. రూత్ సిస్టర్ గారు ఎలా ఉన్నారు? మీరు వస్తే బాగుండేది మాకు. మీరేమో మధ్యలో ఆగిపోయారు, మరి ఏ కారణాలు? కొన్ని నెట్ ప్రాబ్లం ఉండొచ్చు, అలా ఉండొచ్చు. అయితే ఫ్యామిలీ ప్రేయర్లు జరుగుతున్నాయండి. దాని వల్ల అండి. అదే అదే. ఓకే ఓకే, ఇప్పుడు మరలా మిమ్మల్ని చూడటం హ్యాపీ. దేవునికి వందనాలు. ఈ రోజు మీరు కూడా వచ్చారు. ప్రైజ్ లేడండి. ఓకే ఆనంద్ గారు, తమ్ముడు కంగ్రాచులేషన్స్ అమ్మా. అందరికి కంగ్రాట్స్ చెప్తున్నారు రూత్ గారు. థాంక్యూ అండి. ఇప్పుడు మీ ప్రేయర్స్ కూడా అందరికి ఉన్నట్టు ఇప్పుడు ఈ రోజు. ఓకే తమ్ముడు, మరి మీరు ఎలా ప్లాన్ చేశారు? పాడుదురు గాని అక్క. ఇప్పుడు పావని అక్క, కల్పన అక్క, సరోజన్ సిస్టర్ ప్రాక్టీస్ చేశారు కదండి. మీకు ఎలా వచ్చినా పర్లేదు, కొంత అంటే అంతే. మనం పాఠం అంటూ చెయ్యాలి. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి అందరు. ఇంకా అసలు మ్యూట్ లో పెట్టొద్దు మనం. దగ్గర అన్నోళ్ళు ఎవరన్నా మాట్లాడినప్పుడు మాత్రం మ్యూట్ లో పెడదాం. ఓకే పావని అక్క, స్టార్ట్ చేస్తారక్క? అన్మ్యూట్ చేసుకోరా పావని, అన్మ్యూట్ చేసుకో. ప్రైజ్ లేడ్ అందరు. ఘనమైన పరిచర్య మనది, ఆ గనుడైన యేసు మెచ్చుకొనున్నది. పిల్లల పరిచర్య అనునది, ఆ ప్రభువుకు ఎంతో ప్రీతి అయినది. శమైన పరిచర్య మనది, ఆ గనుడైన యేసు మెచ్చుకొనున్నది. పిల్ల పరిచర్య అనున్నది, ఆ ప్రభువుకు ఎంతో ప్రీతి అయినది. ఘనమైన పరిచర్య మనది, ఆ గనుడైన యేసు మెచ్చుకొనున్నది. పిల్లల పరిచర్య అనునది, ఆ ప్రభువుకు ఎంతో ప్రీతి అయినది. ఘనమైన పరిచర్య మనది. దయచేసి ఎవరు మాట్లాడొద్దండి. అలాంటి వాళ్ళు మ్యూట్ చేయండి. మరి అలాంటి మ్యూట్ చేయండి. అందరికి తెలియదు కదా, అన్మ్యూట్ చేసుకోండి బాబోయ్ అంటే అలా ఉంటది మరి కొన్నిసార్లు. కొంతమంది తెలియదు కదమ్మా. అవునన్నా, వాళ్ళు మాట్లాడాల్సి వచ్చినప్పుడే అన్మ్యూట్ చేసుకోవాలి. ఎప్పుడు కంటిన్యూస్ మ్యూట్ చేసుకుంటే, అన్మ్యూట్ చేసుకుంటే బయట ఉన్న ఎవరైనా అరుపులు కూడా ఇందుకు వచ్చేస్తుంటాయి. వచ్చేస్తున్నాయి. మీరు హోస్ట్ అయితే అన్నీ అర్థమయ్యేవి. అవునన్నా, అది ఓకే. రైట్ రైట్, కరే అన్నమ్మా. ఓకే సరే సిస్టర్, మరి ఒకసారి కొంచెం. ఓకే ఓకే. ఘనమైన పరిచర్య మనది, ఆ గనుడైన యేసు మెచ్చుకొనున్నది. పిల్లల పరిచర్య అనునది,
ఆ ప్రభువుకు ఎంతో ప్రీతి అయినది ఘనమైన పరిచర్య మనది ఆ కనుడైన యేసు మెచ్చుకొనున్నది హల్లెలూయా ఓకే అక్క అక్క ఎక్సలెంట్ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క పాపాడారు జమీమా సిస్టర్ ఘనమైన పరిచయ మనది ఆ గనుడైన యేసు మెచ్చుకొనున్నది ఘనమైన పరిచర్య మనది ఆ గనుడైన యేసు మెచ్చుకొనున్నది పిల్లల పరిచయ అనునది ఆ ప్రభువుకు ఎంతో ప్రీతి అయినది పిల్లల పరిచయానున్నది ఆ ప్రభువుకు ఎంతో ప్రీతి అయినది ఘనమైన పరిచర్య మనది ఆ గనుడైన యేసు మెచ్చుకొనున్నది ఘనమైన పరిచర్య మనది ఓ థ్యాంక్ యూ అక్క సూపర్ చెల్లి బాగా పాడారు థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ నాకు అసలు నోటికి మాట రావట్లేదు ఓకే అందరూ బాగా పాడారండి లతా సిస్టర్కి మనం నెంబర్ లేకపోవడం వల్ల మనం పంపించలేకపోయాం ఇప్పుడు నేను మీరు జాగ్రత్తగా ఆలకించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మొత్తం పాటను పాడదామండి దేవుడు మనకి ఇచ్చారు ఈ 45 దినములు దేవుడు మనల్ని ఈ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ లో అనేక మంది ఉన్నారు కానీ దేవుడు ఈ కష్టమైన సంక్లిష్టమైన పరిస్థితుల్లో మనల్ని ఏర్పాటు చేసుకుని సంపూర్ణ సంఖ్య 7గా మనల్ని దేవుడు నిలబెట్టారు అందును బట్టి ఆయన పరిచర్యకు మనల్ని ఆయన ఎన్నుకున్నారు అదే విధంగా మనల్ని ఈ రోజు దేవుడు మనం ఆ పరిచర్య కోసం ప్రత్యేకపరచుకుంటున్న విధానాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ మనం రాసిన ఈ పాట మరి చివరిగా మొత్తంగా పాడదామండి అందరు జాగ్రత్తగా ఆలకించవలసిందిగా నా ప్రార్థన ఘనమైన పరిచర్య మనది ఆకరుడైన యేసు మెచ్చుకొనున్నది పిల్లల పరిచర్యనున్నది ఆ ప్రభువుకు ఎంతో ప్రీతి అయినది ఘనమైన పరిచర్య మనది ఆకరుడైన యేసు మెచ్చుకొనున్నది లోకస్తులకు లేనిది ఆ ప్రభు కృపలో మనకున్నది పరిస్థితుల వైపు చూడక ఆ ప్రభు పనిలో నడుపునది లోకస్తులకు లేనిది ఆ ప్రభు కృపలో మనకున్నది పరిస్థితుల వైపు చూడక ఆ ప్రభు పనిలో నడుపునది పరిశుద్ధాత్ముని ప్రణాళిక మనందరి ఎన్నిక పరిశుద్ధాత్ముని ప్రణాళిక మనందరి ఎన్నిక ఘనమైన పరిచర్య మనది ఆ గనుడైన యేసు మెచ్చుకొనున్నది బాల్యములోనే ప్రభు ప్రేమను తెలుపుటకు అవకాశమది దేవుని గుణ లక్షణములను వివరించే గొప్ప భాగ్యమది బాల్యములోనే ప్రభు ప్రేమను తెలుపుటకు అవకాశమది దేవుని గుణ లక్షణములను వివరించే గొప్ప భాగ్యమది జీవ వాక్యమనే విత్తనములను నాటుటకు మంచి స్థలములవి జీవ వాక్యమనే విత్తనములను నాటుటకు మంచి స్థలములవి ఘనమైన పరిచర్య మనది ఆ గనుడైన యేసు మెచ్చుకొనున్నది దానియేలు వలె ప్రార్థించుటకు
దావీదు వలే నాట్యమాడుటకు అన్నా వలెను వేడుకొనుటకు ఎస్తేరు వలే తెగువు చూపుటకు దానియేలు వలె ప్రార్థించుటకు దావీదు వలే నాట్యమాడుటకు అన్నా వలెను వేడుకొనుటకు ఎస్తేరు వలే తెగువ చూపుటకు భక్తుల గురించి తెలుపుటకు విశ్వాసము వారిలో పెంచుటకు భక్తుల గురించి తెలుపుటకు విశ్వాసము వారిలో పెంచుటకు ఘనమైన పరిచర్య మనది ఆగనుడైన యేసు మెచ్చుకొనున్నది పిల్లల పరిచర్యానున్నది ఆ ప్రభువుకు ఎంతో ప్రీతి అయినది. అందరూ కలిసి నాతో పాటు సిస్టర్స్ అందరూ నాతో పాటు పాడాలని కోరుతున్నాను. పల్లవి కల్పనాక ఘనమైన పరిచర్యానున్నది ఆ ఘనుడైన యేసు మెచ్చుకొనున్నది పిల్లల పరిచర్యానున్నది ఘనమైన పరిచర్య మనది ఆ ఘనుడైన యేసు మెచ్చుకొనున్నది పిల్లల పరిచర్య అనునది ఆ ప్రభువుకు ఎంతో ప్రీతి అయినది. థ్యాంక్ యూ అండి. అక్క ఒకటి, అక్క బ్రదర్ అన్నయ్య ఒకటి అని అందుకే ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి చివరి దినము, మీ అందరిని కూడా దేవుడు అభిషేకించే దినము. ఈరోజు మనం వాక్య ధ్యానం చేసుకుని, ఆల్రెడీ పాటలు పాడారు కనుక వాక్య ధ్యానం చేసుకుని ప్రార్థనలోకి వెళ్దాము. అడిగాను ఇప్పటికే చాలా టైం అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గతించిన 40 దినాలుగా ప్రభా మీ యొక్క నమ్మకమైన వ్యవసాయకులుగా ప్రభా కోతకొచ్చిన కోతను కోయడానికి ప్రభా నాయన మరి బిడ్డల మధ్య పరిచర్య చేయడానికి ఎంతో ఆసక్తి సిద్ధపడిన బిడ్డలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రారంభించినప్పుడు ప్రభా సుమారు 13 మంది చెప్పారు, కానీ చివరికి 6 మిగిలారు ప్రభా. వారందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము చివరి దినముగా అలా మీరు అభిషేకించాలని, మీరే బిడ్డలను సిద్ధపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తుండగా మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి, మీరు మహిమ పొందండి. ఈ దినము జరగాల్సిన కార్యక్రమంలో మీరు అధ్యక్షత వహించి నడిపించండి. సమస్త ఘనత మహిమ మీకే ఆరాధిస్తూ యేసు పరిశుద్ధపు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రత్యేకమైన దినముగా ఉంది. ఎందుకు ఈరోజు ప్రత్యేకమైన దినము అనేది మనం ఆలోచన చేసేటప్పుడు ఆది కాండము 1:26
దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు మన పోలిక చెప్పిన మన స్వరూపమందు నరులను చేయదము. తర్వాత వారు ఆకాశ పక్షులను చేపలను వీటన్నిటిని ఏలుదురు అని పలికారు. ఈ మాటను మనం చూసినప్పుడు అధికారం 1:26 ఈ మాటను మనం చూసినప్పుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన అనే రెండు మాటలు ఇక్కడ కనబడతాయి. తర్వాత ఏలుదురు గాక చేయుదము, ఈ మాటలు మనం చూస్తే ఫ్యూచర్ టెన్స్ కనబడుతుంది, ఇది ప్రజెంట్ టెన్స్ కాదు. యాక్చువల్ గా దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ఇక్కడ మనం చూస్తే 5 రోజుల సృష్టి అయిపోయింది, 6వ రోజులు జంతువుల సృష్టి అయిపోయింది, తర్వాత దేవుడు ఈ మాట మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా ఈ సృష్టి జరిగిన తర్వాత దేవుడు మానవుల గురించి ఆలోచించట్లేదు. మీరు జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ ఉంది కదా అని ఇక్కడ దేవుడు మానవుల గురించి ఆలోచించి మానవులను సృజిద్దాము అని అనుకోలేదు. ఇది ఎప్పుడు జరిగింది అనే ఆలోచన మనం చేస్తే జగత్తు పునాది వేయబడక మునిపే ఆది అందు అని మనం మాట్లాడతాం. ఇక్కడ 1:1 ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఆది అందు అని. దేవుడు ఆది కాదు, అనాది. అనాది అంటే ఆయనకి ఆది లేదు, అనంతము అంటే ఆయనకి అంతము లేదు. ఆయనకి ఆది లేదు, అంతము లేదు, అంటే ఆయన అనాది అలాగే అనంతము. ఇప్పుడు మనం అనాది గురించి మాట్లాడతాం, ఎందుకంటే ఈ మాట అనాదిలో అంటే ఏంటి, ఆదికి ముందు మాట్లాడిన మాట ఇది. ఆదికి ముందు మన అంటే ఎవరితో మాట్లాడారు అని కొంచెం మనం ఆలోచన చేస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ ఇంకో కొంచెం మనం ఆలోచించేద్దాం. నేను మీకు కొంచెం డ్రామాటికల్ గా ఈ విషయాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఎలాగంటే దేవుడు అనాదిలో ఒక కాన్ఫరెన్స్ ప్లానింగ్ కాన్ఫరెన్స్ అన్నట్టు ప్లానింగ్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్లానింగ్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారంటే మనము మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయదము. ఆయన స్వరూపము ఆయన యొక్క పోలిక, ఆయన స్వరూపము. ఈ రెండు మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆయన యొక్క స్వరూపము ఆయన యొక్క పోలిక చెప్పిన నరులను ఆయన చేయాలని ఆలోచన. దేవుడు నేను ముందు మీకు చెప్పినట్టుగా ఆయన అనంతము, ఆయన అనాది. అంచేత ఆయనకి అనాదిలో ఆయన ఏం జరుగుతుందో తెలుసు, అనంతములో ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు, ఈ మధ్యలో ఉన్న ఆది అంతము ఆయనకి తెలుసు. ఈ మాటలు మీరు కొంచెం జాగ్రత్త గమనించాలి. అన్న తన పాట పాడుతూ సమూయేలు గ్రంథం 1:2 ఒకసారి గుర్తులేదు, తన పాట పాడుతూ అనంత జ్ఞాని అయిన దేవుడు అని దేవుని గురించి మాట్లాడతాడు. అనంత జ్ఞాని అయిన దేవుడు అంటే ఆయన జ్ఞానానికి అంతము లేదు, ఆయన జ్ఞానానికి అంతము లేదు. ఆయనకి జ్ఞానం ఎంత జ్ఞానం అంటే ఆయన అనాదిలో వేసుకున్న ప్లాన్ అనంతం వరకు ఎలా జరుగుతుందో ఆయనకి తెలుసు. అంత జ్ఞానవంతుడు ఆయన, ఆయన మించిన జ్ఞానము ఎవరికి లేదు. కీర్తనకారుడు ఏమని రాస్తాడంటే ఆయన జ్ఞానమునకు మితి లేదు. మితి లేదంటే నో ఎండ్, అనంతము. కదా ఈ జ్ఞానములో ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే ప్లానింగ్ కాన్ఫరెన్స్ లో మనము మన స్వరూపము చెప్పిన మన పోలిక చెప్పిన నరులను చేయదము. ఓకే, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. దేవుడు ఆయన ఆలోచనలో ఆదాము సృష్టించబడ్డాడు, కానీ ఇవన్నీ ముందు ఎందుకు జరిగాయి అంటే ఆదాము సృష్టించబడే ముందు ఆదాముకు కావాల్సినవన్నీ కూడా ముందు దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఫైనల్ గా ఆదామును తన చేతితో సృష్టించాడు. ఇప్పుడు మళ్ళీ మన కాన్ఫరెన్స్ లోనికి వెళ్తే ఆయన అనాదిలో ఆదామును సృష్టించారు. ఆయన యొక్క ఆలోచనలు
సృష్టించినప్పుడు ఆదాముకి ఒక ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటి ఆజ్ఞ అని అంటే, మీరు తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ తినొచ్చు, అయితే మంచి చెడ్డల తెలివిని ఇచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదు. ఇది ఆయన ఇచ్చిన ఆజ్ఞ. అది ఆజ్ఞను అతిక్రమించారు. ఓకే, ఇప్పుడు రెండో అధ్యాయంలో వీళ్ళు వస్తే, రెండో అధ్యాయంలో 25వ వచనంలో, అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండేది, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండేది. విచిత్రం ఏంటంటే ఇద్దరు దిగంబరులుగా ఉన్నారట కానీ సిగ్గు తెలియట్లేదు. దిగంబరులుగా ఉన్న వాళ్ళకి సిగ్గు ఎందుకు తెలియదు, ఎందుకు తెలియలేదు అని మనం ఆలోచన చేస్తే, 1వ అధ్యాయం 26వ వచనంలో మనస్వరూపమందు ఏమంటున్నారు, మనస్వరూపమందు ఏమిటి ఆయన స్వరూపము. ఈ కాంటెస్ట్ ను బేస్ చేసుకుని మనం ఆలోచన చేస్తే ఆయన స్వరూపం ఏంటంటే ఆయన మహిమా స్వరూపం. మహిమను వస్త్రముగా ధరించుకున్న ఆయన ఆ మహిమా స్వరూపాన్ని ఆయన ఆదాముకి ఇచ్చారు. జాగ్రత్తకి మాటలు గమనించాలి. ఓకే, మహిమ అంటే ఏంటి, ఎలా ఉంటది అని మనం చూస్తే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ పట్టణంలో అంటే పరలోకంలో ప్రకాశించుటకు సూర్యుడైను చంద్రుడైను ఆయనకి అక్కర్లేదు, ఆ గొర్రె పిల్ల యొక్క మహిమ ప్రకాశించినది. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, గొర్రె పిల్ల మహిమ ప్రకాశిస్తుంది అంటే అర్థం ఏంటి, మహిమ ఎలా ఉంటది అని అంటే ఒక వెలుగులాగా ప్రకాశిస్తూ ఉంటది. ఇప్పుడు ఆదమాగులు ఎలా ఉన్నారు అని అంటే ఆ మహిమతో ఉన్నారు, ప్రకాశిస్తున్నారు. అంచేత ఒక లైట్ వారి మీద ఉంది కనుక వారు దిగంబరులు అనే విషయం వారికి తెలియలేదు. ఇది స్వరూపము. ఇక పోలిక ఏంటంటే దేవుని యొక్క గుణ లక్షణాలు. ఇప్పుడు నేను ఆ కాంటెక్స్ట్ లోకి వెళ్తుంది, పెద్ద కాంటెక్స్ట్ అందులోకి వెళ్ళను, కానీ దేవుని యొక్క గుణ లక్షణాలను కలిగి ఉన్నారు. ఒకటి పోలిక, రెండోది దేవుని యొక్క గుణ లక్షణాలు కలిగి ఉన్నారు. ప్రేమ, సంతోషం, సమాధానం, ఇలాగా ఆ స్వతంత్ర, సర్వవ్యాప్తత్వం, ఇలాంటి గుణ లక్షణాలు. ఆ కమ్యూనబుల్, ఇన్కమ్యూనబుల్ అని రెండు రకాలు ఉంటాయి. అంటే ప్రసారణీయమైన గుణ లక్షణాలు మానవుడికి ఇచ్చారు దేవుడు, అప్రసారణీయమైన గుణ లక్షణాలు దేవుడు ఇవ్వలేదు. ఓకే, ఇప్పుడు ప్రసారణీయమైన గుణ లక్షణాలు పోలిక ఇచ్చారు. ఈ రెండు ఇచ్చి ఆదామును పంపించినప్పుడు ఆదాం చేసిన పని ఏంటంటే దేవుడు చెప్పిన మాట వినలేదు. ఈ మాట మీరు గమనించాలి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరాడు. ఎందుకు మీరాడు అనండి, ఒక మాటలో మనం చూస్తే సాతాను చెప్పిన మాట విన్నాడు. ఇక్కడ మీరు గమనించాలి, ఏం చేశాడు, సాతాను చెప్పిన మాట నమ్మాడు, దేవుడు చెప్పిన మాటని నమ్మలేదు. అంచేత ఇప్పుడు దేవుని యొక్క రూపమైన మహిమకు కోపం వచ్చింది. జాగ్రత్త గమనించండి. అలాగే దేవుని యొక్క గుణ లక్షణాలు ఏవైతే ఆదాములు ఉన్నాయో వీటన్నిటికీ కోపం వచ్చి దేవుని మాట వినని, దేవుని మాట మీద విశ్వాసం లేని ఈ ఆదాములో మేము ఎందుకు ఉండాలి అని ఆయన గుణ లక్షణాలన్నీ ఆదాములోంచి బయటకు వెళ్ళిపోయి, అలాగే ఆ మహిమ కూడా ఆదాములోంచి బయటకు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఆదాములోంచి ఆ మహిమ వెళ్ళిపోయిందో ఇతను దిగంబరుడు అనే విషయం వారికి తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా, దిగంబరుడు అనే విషయం తెలుస్తుంది. మీరు జాగ్రత్త గమనించండి, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈ మహిమ ఆల్రెడీ ఆదాముకి ఇచ్చారు దేవుడు. మహిమ దేవుని యొక్క స్వరూపం అంటే మహిమను ఇస్తే ఆదాం పాపం చేయడం ద్వారా ఆ మహిమను కోల్పోయాడు. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఇది మీరు, నేను డ్రామాటికల్ గా మీకు చెప్తున్నాను, ఇదంతా దేవుని యొక్క ప్లానింగ్ కాన్ఫరెన్స్, ఏమీ జరగలేదు. ఆయన ఆలోచనలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆదాం ఏం చేస్తున్నారు, ఆదాములో దేవుని యొక్క ఒక్క గుణ లక్షణం లేదు, దేవుని యొక్క మహిమ లేదు. ఇప్పుడు ఆదాం ఎలా ఉన్నాడు, దేవుడు వారి ఎంత చూస్తున్నప్పుడు ఆదాం ఎలా ఉన్నాడంటే ఒక శవంలా ఉన్నాడు. అర్థమవుతుందా, దేవునికి సంబంధించింది ఏది అతనిలో లేదు, దేవునికి సంబంధించినది ఏది అతనిలో లేనప్పుడు అతను ఒక శవంతో సమానం. అదే మాట పౌలు రాస్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నాం. అంటే పాపము, అపరాధం ఏం చేస్తుంది అంటే మానవుని చచ్చిన స్థితిలోనికి తీసుకెళ్ళదు. చచ్చిన స్థితిలో తీసుకెళ్ళడం అంటే ఏంటంటే దేవుని యొక్క దివ్య లక్షణములు, దేవుని యొక్క పోలికలు, దేవుని యొక్క స్వరూపము మానవుడు కోల్పోతాడు. కోల్పోయినప్పుడు దేవునికి సృష్టించిన, దేవునికి సంబంధించింది ఏది మానవుల్లో లేకపోతే అతడు చనిపోయిన వాడితో సమానం.
ఈ కండిషన్ ఇప్పుడు ఆదాము నుంచి జనరేషన్ వైజ్ కొనసాగుతూనే ఉంటది. ఆరో అధ్యాయానికి వచ్చేటప్పటికి మానవులు పూర్తిగా చెడిపోయారు అనే మాట ఉంటది. చూడండి ఒకసారి మూడో వచనంలో ఆరో అధ్యాయం మూడో వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులు తెల్లప్పును వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులైనారు, అయిన వారి జనములు 130 125 ఏండ్లగును. తర్వాత ఆరో వచనం, తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి హృదయములో నొచ్చుకొనెను. ఐదో వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. ఈ స్థితిలోకి మానవుడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఈ లక్షణాల్లో దేవుని యొక్క దివ్యమైన లక్షణాల్లో ప్రేమ ఒక లక్షణము, న్యాయం ఒక లక్షణము, నీతి ఒక లక్షణము, ఈ లక్షణాలన్నీ మానవుల్లో పెట్టాడు దేవుడు. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ వెళ్ళిపోయాయి, ప్రేమట దేవుని ప్రేమ తక్కువలేకపోయిందంట. ఆదాము ఒక శవంలాగా, దేవుని యొక్క ఒక లక్షణము లేకుండా, దేవుని యొక్క రూపము లేకుండా ఒక శవంలాగా తోటలో తిరుగుతుంటే ప్రేమ పట్టుకోలేక దేవుని ప్రేమ నేను ఆదాములోనికి వెళ్ళిపోతున్నాను, ఆదాములోనికి వెళ్ళిపోతున్నానంటే ఈ న్యాయము అడ్డొచ్చిందట. న్యాయం అడ్డొచ్చి ఎలా వెళ్తావు, పాపం చేసిన వాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపంలో వచ్చి జీతము మరణం, అతను మరణానికి పాత్రుడు, మరణానికి పాత్రుడు అయిన వాని దగ్గరికి నువ్వు వెళ్ళగెళ్తావు, ప్రేమ అక్కడికి వెళ్తే మరణం రాదు, అంచేత నువ్వు వెళ్ళటానికి వెళ్ళలేదని ఆ న్యాయము అడ్డొచ్చిందట. ఈ సంఘర్షణ జరుగుతున్నప్పుడు ఆ ప్రేమ యేసుక్రీస్తు ద్వారా బయలుపరచబడ్డది. బయలుపరచబడి యేసుక్రీస్తు అప్పుడే ఆ ప్లానింగ్ కాన్ఫరెన్స్ లో యేసుక్రీస్తు నేను మానవుల కోసం భూలోకానికి వెళ్తాను, మానవునికి బదులుగా నేను చనిపోతాను. లేదనుకోండి ఏం జరుగుతుంది అని అంటే మానవులందరూ పుడతారు, బతికినంతకాలం బతుకుతారు, వచ్చి నరకానికి వెళ్ళిపోతారు, ఇదే జరుగుతుంది. కానీ మరి దేవుడు సృష్టి ఎందుకు సృష్టించడం అలాగా నరకానికి వెళ్ళిపోతే? అంచేత దేవుని ప్రేమ ఏం చేస్తుందంటే యేసు క్రీస్తుని లోకానికి పంపించింది. ఇప్పుడు అందుకే ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 1:21-20 చూస్తే జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పునాది అంటే ఏంటి, ఆదికాండం 1:1 ఈ సృష్టికి పునాది వేయబడక మునిపే క్రీస్తు నియమించబడ్డారు. చూడండి ఒకసారి ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 1:20 ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే, సృష్టి అంతా సృష్టించబడక మునిపే యేసుక్రీస్తు ఎలా నియమించబడ్డారంటే ఆదాము పాపం చేస్తాడు, ఆదాము ద్వారా మొత్తం ఆదాము సంతానం కొంత ప్రపంచం అంతా పాపంలో ఉంటది, పాపంలో ఉన్న వాళ్ళందరూ అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఈ విషయం అంతా దేవునికి తెలుసు. అందుచేత దేవుడు అనాదిలో ఈ మాట జాగ్రత్త గమనించలేదు, జగత్తు పునాది వేయబడక మునుపు అని అంటే ఆది కంటే ముందు అనాదిలో దేవుడు ఏం చేశారంటే యేసుక్రీస్తు రావడానికి ప్లానింగ్ జరిగింది. ఈ మాటలు గమనించాలి, ప్లానింగ్ జరిగింది. అదే మాట పేతురు ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ప్లానింగ్ జరిగిన తర్వాత ఆ ప్రకారమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అందుకే ఆయన ఆదికాండము 2:2 ఆయన మాట్లాడతారు. ఏం మాట్లాడతారు చూడండి, సారీ 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేతును. చూసారా ఈ మాట ఎవరి గురించి మాట్లాడుతున్నారు, నీకును స్త్రీకిని ఆమె సంతానమునకు నీ సంతానము వైరం కలుగు చేసిన, అది నిన్ను తల మీద కొట్టును, దాన్ని మడి మీద కరిచేను. అంచేత ఈ మాట యేసుక్రీస్తుని గురించే మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తుని గురించి అప్పటి నుంచి స్టార్ట్ అయింది మాట్లాడడం. ఎందుకంటే ప్లానింగ్ జగత్తు పునాది వేయబడక మునిపే ప్లాన్ చేయబడ్డది. అచేత మానవుడు కోల్పోయిన, జాగ్రత్త గమనించండి, మానవుడు కోల్పోయిన మహిమను, మానవుడు కోల్పోయిన ఆ దివ్య లక్షణాలని మళ్ళీ మానవుడికి ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు. అనుకుని ఆయన ఈ లోకానికి వచ్చి నరుడుగా వచ్చారు. ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను. యాక్చువల్ గా యేసుక్రీస్తు నరుడుగా వచ్చారు, నరాతారంలో వచ్చారు, ఇవన్నీ తప్పు. ఎందుకో చెప్పమంటారా, ప్లానింగ్ కాన్ఫరెన్స్ లో యేసుక్రీస్తు నరుడుగా ఎలా రావాలో ముందే రూపించబడ్డది. ఏ రూపంలో యేసుక్రీస్తు రావాలని అనుకున్నారో అదే రూపాన్ని ఆదాముకి ఇచ్చారు. అర్థమవుతుందా, యేసుక్రీస్తు ఏ రూపంలో రావాలని
జగత్ పునాది వేయబడకమునకే ప్లాన్ చేయబడదు. ఆ రూపాన్ని ఆదాముకి ఇచ్చారు. అంటే మనము ఆ అందుకే దేవుడు అంటాడు, నేను ఆదాము అంటాడు. ఆదాము లూకా సువార్తలో లూకా వ్రాస్తూ ఆదాము దేవుని కుమారుడు అంటాడు. ఆదాము దేవుని కుమారుడు అంటే దేవుడి నుంచి వచ్చాడు ఆదాము. ఆ ఎలా వచ్చాడంటే దేవుని రూపంలో వచ్చాడు. మన పోలిక చెప్పారు అంటే యేసుక్రీస్తు ఏ పోలికలో భూమి మీదకి రావాలని అనుకున్నారో అదే పోలిక ఆయనకి ఇచ్చారు. ఆకారము శరీరాకారం, ఆ శరీరాకారంలోనే యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చారు. ఈ చరిత్ర అంతా మీకు బాగా తెలుసు. మనందరి కోసము ఆయన మరణించారు, మరణించారు, సమాధి చేయబడ్డారు, మూడో దినాన తిరిగి లేచారు. కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్కటి, ఆ పాపము ద్వారా కోల్పోయిన ఆ మహిమను అదేవిధంగా ఆయన యొక్క దివ్యమైన లక్షణాలని తిరిగి మనకి ఇవ్వడానికి. అవి ఇచ్చి వాటిని పొందుకున్న మనము ఎలా ఉంటామంటే దేవుణ్ణి పోలుంటాం, దేవుని పోలు నడుచుకుంటాం, దేవుని పోలు నడుచుకుంటాం. ఫిలిప్పీన్కు రాసిన పత్రిక ఆ 3:21 చూస్తే ఆయన పోలుంటాం మనం, ఆయన స్వరూపాన్ని మనం ధరించుకుంటాం. ఆయన స్వరూపంలోనికి మీరు మార్చబడాలని నేను దినదినము ప్రార్థన చేస్తానని అంటాడు పౌలు. ఈ విధమైన ఆ పోలిక అలాగే స్వరూపము మనం కలిగి ఇప్పుడు చూడండి, ఆయన పోలికలోనికి వచ్చేస్తాము, ఆయన స్వరూపంలోనికి వచ్చినప్పుడు మనం పరలోక రాజ్య వారసులం అవుతాం. ఆయన పోలిక ఆయన స్వరూపము మనలో లేకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హతే ఉండదు. ఇప్పుడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3:23 అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు. అంటే పాపము ఆ పోగొట్టుకుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్ గాను ఆ మహిమను తిరిగి పొందుకుంటారు. ఎవరైతే ఆ మహిమను పొందుకుంటారో ఆ మహిమతో పరలోకానికి వెళ్తారు. ఇప్పుడు చూడండి, మీకు ఎవరికైనా అనిపించవచ్చు ఆ మహిమ మాకుందా అని మీకు డౌట్ రావచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దేవుని మహిమ కోసం చెప్తున్నాను ఈ మాట. నేను ఒకసారి వెళ్ళాను ప్రోగ్రామ్ కి. అప్పుడు ఈవిడికి మరి ఊర్లో లేదో బాగోలేదు మరి తెలియదు. ఎందుకో నేను ఆ పిల్లలందరినీ తీసుకుని తుల్లో ఒక ప్రోగ్రామ్ కి, నాసా అని ఒక ఆర్ఫనైజ్ ఉంది, 400 పిల్లలు ఉంటారు, అక్కడికి ప్రోగ్రామ్కి వెళ్ళాము. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, తిరిగి బయలుదేరి ఆ స్టేషన్కి వచ్చేసాం. స్టేషన్కి వచ్చినప్పుడు స్టేషన్ లో ఆ మీకు చూసుంటారు ట్రైన్ లో రత్నాచల్లాట్లో కవర్ లో వెజిటబుల్స్ పెట్టి అమ్ముతారు, 10 రూపాయలకి ఒక కవర్. చాలా ఫ్రెష్ గా ఉంటాయి. నేను ఎప్పుడైనా ట్రైన్ లో జర్నీ చేసినాడు వస్తే కొనుక్కుని వస్తాను ఖచ్చితంగా. ఆ తుల్లో వాళ్ళ కింద ప్లాట్ఫామ్ మీద కూర్చుని మూటలు కడుతున్నారు, ఆ ముళ్ళు ఈ కవర్ లో వేసి కడుతున్నారు అన్నమాట. సరే నేను వెళ్ళాను, నీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి? అన్ని రకాలు నాకు ఇచ్చాను. సరే అని 7 రకాలు ఉంటే ఇచ్చింది. ఆవిడ దగ్గర ఇంకా ఉన్నాయి తీసుకోండి అది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర లేనివి ఇయ్యమ్మా అంటే ఆవిడ 3 రకాలు ఇచ్చింది. మొత్తం 10 రకాలు ఇచ్చాను నాకు. నేను బ్యాగ్లో వేసుకుని 7 రకాలు ఇచ్చిన ఆవిడకి 100 రూపాయలు ఇచ్చి నేను అన్నాను, అమ్మ నీది 70 రూపాయలు, ఆవిడకి 30 రూపాయలు ఇచ్చాయన్న. అయిపోయింది కదండి. ఆవిడ అవతల ఆవిడకి ఏం చెప్తుందంటే, ఇదో పాస్టర్ గారు నీ 30 రూపాయలు నాకు ఇచ్చేశారు, నేను నీకు ఇస్తానులే అంది. నేను పాస్టర్నని ఆవిడకి ఎలా తెలుసు? నీకు అర్థమవుతుందా? ఏం చూసింది ఆవిడ నాలో? నేను ఏమనలేదు, వెళ్ళాను, ఏమున్నా ఇవ్వమ్మా అన్నాను, తీసుకున్నాను, డబ్బులు ఇచ్చాను, అంతే నేను చేసింది. పాస్టర్ గారు నీ డబ్బులు నాకు ఇచ్చారు, నేను ఇస్తానని. ప్రభు నాలో ఏం చూసింది ఆమె? చేత మనకి ఏది లేదని మనం అనుకుంటాం, మనం మామూలుగా ఉన్నామని అనుకుంటాం, కానీ అవతలను గుర్తిస్తారు. మేము ఒక్కొక్కసారి బట్టల షాప్కి వెళ్తే మీరు పాస్టర్ గారా అని అడుగుతారు. ఎలా అడుగుతారో నాకు తెలియదు. అంచేత దేవుని మహిమ మనిషి మీద ఉంటుంది. అది కొంతమంది గుర్తించగలరు, కొంతమంది గుర్తించలేరు. ఈ మహిమ అధిక మహిమలోనికి వెళ్ళాలి. అధిక మహిమలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఆ ఎఫెసీలకు రాసిన పత్రిక 1:6 ఏమన్నా ఉంటుందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు కూడా ఏర్పరచబడ్డావు. అంటే మీరు 45 రోజుల క్రితం దీనికోసం వచ్చారు. మొత్తం 13 వచ్చారని చెప్పారు కదండి ఆనంద్ గారు, 13. కానీ ఇప్పుడు ఎంతమంది మిగిలారు? 6 7 మిగిలారు. సెవెన్ మిగిలారు. అంటే ఆల్మోస్ట్ 100 వెళ్ళిపోయారు. మరి ఏమైపోయారు వాళ్ళందరూ? ఎందుకు రాలేదు అంటే, మీ 7 కూడా జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేయబడ్డారు. ఇప్పుడు కాదు ప్లాన్, మీరు శాలేం గారు పిలిచారు, లేదంటే ఇంకేదో ఎవరో పిలిచారు, లేదంటే చాలా బాగుందని వచ్చాము, ఇంకేదో మా చుట్టాలని వచ్చాము, ఇవన్నీ నథింగ్, ఇవన్నీ తప్పు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటే జరిగింది ఏంటంటే, జగత్తు ఒకసారి తీయండి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 1:6
యేసు క్రీస్తు ద్వారా నేను మధ్యలో చదువుతున్నాను. యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషము ఉండవలెనని జగత్తు పునాది వేయ పడకమునుపే బిఫోర్ క్రియేషన్ ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది జరిగింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆజ్ఞల దగ్గరకు వస్తున్నాను నేను. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఇచ్చారు, అందులో 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి సంబంధించినవి, 6 ఆజ్ఞలు మానవుడికి సంబంధించినవి. ఈ 4 ఆజ్ఞలు మొత్తం 10 ఆజ్ఞలు కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు 2 ఆజ్ఞలుగా చెప్తారు. ఏంటి 2 ఆజ్ఞలు అంటే, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ప్రేమించాలి. రెండోది ఏంటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 2 ఆజ్ఞలు అంటే 4 ఆజ్ఞలు దేవునికి మానవునికి, 2 ఆజ్ఞలు మానవునికి. ఓకే, ఇప్పుడు నీ దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, ఇంతవరకు నీ దేవుణ్ణి పూజిస్తున్నావు, ఆ మహిమ నీకు వచ్చింది. ఇప్పుడు అధిక మహిమలోనికి నువ్వు వెళ్ళాలి, అధిక మహిమలోనికి వెళ్ళాలి. దేవుని యొక్క సంపూర్ణమైన రూపాన్ని నువ్వు పొందుకోవాలని అంటే నువ్వేం చేయాలని అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి, నీకు మహిమ వచ్చింది, దేవుని యొక్క గుణ లక్షణాలు నీకు వచ్చాయి, నీవు పరలోకానికి వెళ్ళిపోతావు. అదే విధంగా నిన్ను వలె అంటే నీవు ఏ విధంగా పరలోకానికి వెళ్తావో నీ సహోదరుడు కూడా పరలోకానికి వెళ్ళాలి, నీ పక్కింటి వాడు పరలోకానికి వెళ్ళాలి, నీ స్నేహితుడు పరలోకానికి వెళ్ళాలి. వెళ్ళాలంటే నువ్వేం చేయాలి, వారికి సువార్త చెప్పాలి. ఆ బాధ్యత దేవుడు మీకు అప్పచెప్పాడు. అంటే దేవుడు బైబిల్లో మనం పౌలు రాస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తలాంత ఇస్తాడు. కొంతమంది ప్రవక్తలు కానీ, కొంతమంది భాషలు మాట్లాడేవారు కానీ, కొంతమంది కాపర్లు కానీ, కొంతమంది బోధకులు కానీ, టీచర్స్ కానీ. ఈ టీచర్స్ అనేది దేవుడు మీకు ఆ తలాంతని మీకు ఇచ్చాడు. ఈ బోధకులు అనే తలాంత ద్వారా మీరు పిల్లలను దేవుని దగ్గరికి నడిపించాల్సిన బాధ్యత దేవుడు మీ మీద పెట్టాడు. జాగ్రత్త గమనించండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇప్పుడుది కాదు. ఇది ఎప్పుడుది, ఇది జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మిమ్మల్ని చూశాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు ఇలాగ జరుగుతుందని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకు తెలుసు, అదంతా ఆయన ప్లాన్ ప్రకారమే జరిగింది. జాగ్రత్త గమనించండి. అంటే మీరందరూ ఈ రోజు నుంచి పిల్లల మీద ప్రేమ కలిగి ఉండాలి. పిల్లలు కనబడితే ప్రభా ఇతను ఎలాగైనా రక్షించబడాలి అని మనసులో ఆ ఉద్రేకం రావాలి. పిల్లలకి ఎలాగైనా సువార్త చెప్పాలనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె అంటే నువ్వు ఏ విధంగా మహిమను సంపాదించుకున్నావు, నువ్వే విధంగా దేవుని యొక్క దివ్యమైన గుణ లక్షణాలు సంపాదించుకున్నావో, నువ్వే విధంగా పరలోకానికి వెళ్తావో, అదే విధంగా నీ తోటి పిల్లలు, నీ ఇంటి దగ్గర ఉన్న పిల్లలు, నీ చర్చ్ లో ఉన్న పిల్లలు పరలోకానికి వెళ్ళాలి. అటు విధంగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ఈ ప్లాన్ ఇప్పుడు కాదు, జగత్తు పునాది వేయబడక మునిపే వేసిన ప్లాన్. అంచేత మీ అందరినీ దేవుడు ఈ రోజు అభిషేకించబోతున్నాడు, ఇది మీరు గమనించాలి. ఎందుకు అభిషేకించబోతున్నాడంటే అప్పుడే ప్లాన్ వేశారు ఆయన, జగత్తు పునాది వేయబడక మునిపే మిమ్మల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు, ఈ రోజు ట్రైనింగ్ ఇచ్చారు, ఈ రోజు అంటే ఈ 45 రోజులు మీకు ట్రైనింగ్ ఇచ్చారు, ఈ రోజు మిమ్మల్ని అభిషేకిస్తారు, రేపటి నుంచి పిల్లల బాధ్యత దేవుడు మీకు అప్పచెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. పెద్దవాళ్ళు మీ నూనె మీ దగ్గర పెట్టుకోండి. పెద్దవాళ్ళు ఎవరైతే నూనె అయిపోతున్నారో వాళ్ళు కూడా దగ్గర ఉండండి, నూనె చేతితో పట్టుకుని ఉండండి. ఒకసారి ఆయన ప్రేమ ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుందాం. 13 మంది పేర్లు ఇచ్చారు, 13 మంది రావడానికి సిద్ధపడ్డారు, కానీ చివరికి 7 ఉన్నారు. ఎందుకంటే 7 ఏర్పాటు చేయబడిన వారు. ఆ 7లో మీరున్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రేమ చేత ఆయన ఏర్పాటు చేసుకున్నారు.
ఆయన మీ ఎడల చూపించిన ప్రేమకు బదులుగా అనేక మందిని అనేక మంది పిల్లల్ని దేవుని దగ్గరికి నడిపిద్దాం. ఏర్పాటు చేసుకున్న నీలో ఇంకా ఏమైనా పాపం ఉంటే గనక, ఆల్రెడీ దేవుడు ఏర్పాటు చేసుకున్నారు నిన్ను, కానీ పాపము మనిషిని దూరం చేస్తుంది దేవునికి. ముందుగా ఒక మాట ప్రభువుకి చెప్పండి, ప్రభా మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు ప్రభు. నాలో ఇంకా మీకు వ్యతిరేకమైనది, మీకు నచ్చనిది ఏదైనా ఉంటే ప్రభా దయచేసి నన్ను క్షమించండి, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను శుద్ధి చేయండి అని ప్రభుని అడగండి, ప్రభుతో మాట్లాడండి. ఇంతవరకు ఆయన మనతో మాట్లాడారు, ఆయన ప్లానింగ్ అంతా మాట్లాడారు, ఇప్పుడు ప్రభుతో మనం మాట్లాడే సమయం. ఎవరు దయచేసి మౌనంగా ఉండదు, మీ నోరులు తెరిచి ప్రభుతో మాట్లాడండి. ప్రభుకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. ఈరోజు ప్రభు మిమ్మల్ని అభిషేకించి మీ చేయి పట్టుకోబోతున్నారు. ఒక్కసారి ఆయన పట్టుకుంటే ఎన్నటికి విడిచిపెట్టరు. ఒక తండ్రి పిల్లని మార్కెట్ లో తిరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి తండ్రి చేయి పట్టుకుంటాం కాదు, తండ్రి అమ్మాయి చేయి పట్టుకుంటాడు, ఎందుకంటే మిస్ అవ్వకూడదని. అమ్మాయి నా చేయి వదిలేస్తుందేమో అని తండ్రి చేయి పట్టుకుంటాడు. మన దేవుడు అటువంటి దేవుడు. ఈరోజు ఆయన మీ చేయి పట్టుకోబోతున్నాడు. ఆయన పట్టుకుంటే జీవితాంతం విడిచిపెట్టని దేవుడు, మిమ్మల్ని నడిపించే దేవుడు, మిమ్మల్ని కాపాడే దేవుడు, ప్రతి విషయంలో ప్రతి క్షణంలో ఆయన మీతో ఉండే దేవుడు. ఈరోజు మిమ్మల్ని అభిషేకించబోతున్నారు. అందుచేత ఒక్కసారి మనల్ని మనం శుద్ధి చేసుకుందాం. మరొకసారి మీరు ఈరోజు ఈ 4 గంటలు ప్రేయర్ చేసుకుని ఉండొచ్చు, మరొకసారి ప్రభు సన్నిధిలోనికి వచ్చారు. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎప్పుడు మీ గురించి ఆలోచించాడు, ఈ విషయాలన్నీ మనం చూసాం. కృతజ్ఞతతో ఆయనకి లోబడి ప్రభువా ఇంకా 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 నాలో ఏమని ఉంటే నన్ను చెక్కండి ప్రభువా, మీ రూపంలోనికి నన్ను తీసుకురండి. ఈ రోజు నుంచి నేను మీ రూపంలో ఉండాలి ప్రభువా, మీ పోలిక నాకు నేను కలిగి ఉండాలి ప్రభువా. అట్టి విధంగా ఉండడానికి ఇంకా నాలో ఏమని ఉంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. ప్రభుతో మాట్లాడండి. Shapam
పట్టుకుంటున్నారు, కొంతమంది పార్టీలు పట్టుకుంటున్నారు, కొంతమంది వాళ్ళు ఇష్టానుసారంగా వాడుతున్నారు. అయితే ఆ చేతుల వాక్ గ్రంథాన్ని వాక్ ప్రకటించే వరంగా వాళ్ళు తయారు చేద్దామా. పాపము కై సిలువ మోసెనుగా ఆయేసు, నా పాపము కై ఇస్తావా నీ జీవితం, వస్తావా ఇది శాశ్వతం, ఇస్తావా నీ జీవితం ఇది శాశ్వతం, నిన్ను క్షమించి మనసు మార్చునురా, నీకు జీవమిచ్చి పరమున చేర్చునురా, పరమున చేర్చునురా, పరమున చేర్చునురా. శ్యామల ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు ఎన్నో వందనాలు ప్రభా. ఎన్నికలేని మాకు తండ్రి, మీరు మరలా మరలా ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఇదిగో ప్రభా ఏడుగురు బిడ్డలు తండ్రి, నాయన నీ సన్నిధిలో వాళ్ళు ఎంతో ఒప్పుకుంటూ నీ పరిచర్య చేయడానికి సిద్ధపడుతూ ఉంటుండగా ప్రభా, బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. నాయన వాళ్ళకి ఆరోగ్య పరిస్థితుల్లో కానీ ఇంట్లో పరిస్థితులు కానీ తండ్రి ఒకవేళ అనుకూలించవని తెలిసినా కూడా ప్రభా వాళ్ళు ముందుకు వచ్చినారు తండ్రి. నాయన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి. నాయన జగత్తు పునాది వేయబడక మునిపెను ఈ బిడ్డల్ని ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నావో ప్రభా అది తెలియపరిచి ఉన్నారు తండ్రి, అందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నాయన మోకరించిన ప్రతి బిడ్డను నువ్వు ప్రత్యేకించి ఆశీర్వదించు ప్రభా. నాయన వాళ్ళు తీసుకుంటున్న కమిట్మెంట్ తండ్రి, వాళ్ళు చేయబోతున్న పరిచర్య ప్రభా, ఎట్టి దుష్టుడు కూడా ఆటంకపరుచుకున్నటానికి నాయన నాయన ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధిస్తూ వాళ్ళు సిద్ధపడటానికి నాయన అడుగు వేయటానికి మీరు సిద్ధపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన బిడ్డలను అభిషేకించడానికి నాయన నువ్వు ఎంతగా ఇష్టపడ్డావో ప్రభు, ఎంతగా ఏర్పాటు చేసుకున్నావో తండ్రి. బిడ్డలను మేము చూస్తున్నాం ప్రభు, మీరు ఎంత సంతోషిస్తూ ఉన్నారో తండ్రి. నాయన నాయన బిడ్డల విషయంలో నువ్వు ఎంతో కృప చూపిస్తున్నావు తండ్రి. నాయన కుటుంబాల్లో నువ్వు గొప్ప ధన్యతను ఈ సమయంలో ఇస్తున్నావు తండ్రి. నాయన నువ్వు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు బట్టి ప్రత్యేక వందనాలు ప్రభు, వందనాలు తండ్రి. నాయన 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 వాళ్ళు ఎంతో గొప్ప పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నారు, సిద్ధపడుతున్నారు ప్రభు. నాయన మరి కొన్ని దినాల వరకు అయితే క్రితం వరకైతే వీళ్ళకి తెలియదు ప్రభు, కానీ నాయన ఇప్పుడు ఎంతో గొప్ప విషయాలు వాళ్ళకి మీరు తెలియపరిచి ఉన్నారు ప్రభు. ఎంత గొప్ప మర్మమును మీరు వాళ్ళకి తెలియపరిచి ఉన్నారు తండ్రి. మేమందరము కలిసి ఈ రీతిలో నిన్ను స్తుతించడానికి ప్రభు మాకు ఇచ్చిన గొప్ప ప్రత్యేకమైన సాయంకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. అభిషేక కార్యక్రమాన్ని అంతా కూడా మీరు దీవించండి తండ్రి. మరి బిడ్డలందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వచ్చి ఉన్నారు ప్రభు. మా అందరి మధ్యలో పరిశుద్ధాత్మని మీరు సంచరింప చేస్తున్నారు తండ్రి. నాయన మేమందరం అనుభవిస్తున్నాం ప్రభు. నాయన నీ పరిశుద్ధాత్మ గొప్ప కార్యాన్ని మేము చూస్తూ ఉన్నాం తండ్రి. నాయన మేము తెలుసుకుంటున్నాం ప్రభు నువ్వు ఇచ్చిన గొప్ప ధాన్యతను బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ జరగబోయే ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతుల్లో పెట్టుకోండి. ఇప్పుడు అన్న నిమ్మతిశాలను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ వాళ్ళు చేయబోతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు దీవించండి. సిద్ధపడిన బిడ్డలు, మోకరించిన బిడ్డలు మీరు ఒక్కసారి మీ కనుదృష్టి ఉంచి తల నుంచి కాలు వరకు కూడా ప్రభా నాయన సమస్తము మీ సన్నిధిలో భద్రం చేయమని ప్రభా మీ అధీనంలోనికి తీసుకుని మన అడుగుచ్చు. ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో కుటుంబంలో అనేక ఆశీర్వాదాలు ఈ దినం నుంచి మెండుగా దయచేయబోతూ ఉన్నందుకు అంటే మీకు వందనాలు చెల్లించుకుంటూ చేరిన బిడ్డలందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామంలో ప్రతిమలా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శాలేమ్ గారు, శాలేమన్నా
ఓకే. స్తోత్రము 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 పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 45 రోజుల కష్టాన్ని, ఇదిగో నీ ప్రయాసని నీ సన్నిధిలో పెట్టి 7 బిడ్డలను అభిషేకించమని అడుగుతున్నా. నీవే అభిషేకించువాడవు తండ్రి. బిడ్డను దీవించు, దర్శించునాయన, కృపలో భద్రపరచునాయన. ఈ 7 కాబోయే పాస్టర్లకు, కాబోయే సువార్త సేవకులకు, కాబోయే మిషనరీలకు, కాబోయే క్రైస్తవ సంఘాల నాయకులకు వాక్యం చెప్పబోతుండగా ప్రభు నారుమడి పోయబోతుండగా నాయన వారిని దీవించమని, ప్రత్యేక అభిషేకం వారి మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధిస్తూ ప్రేమిస్తూ అదే విషయాన్ని పిల్లలకు బోధించడానికి కావలసిన పరిశుద్ధాత్మ తలాంతు వారికి దయచేయమని. మరి అలాగే శ్యామలమ్మ, నిర్మలమ్మ, మెత్శీల గారు ఎవరెవరు ప్రభా ఇందులో ప్రయాసపడుతున్నారో వారందరిని దీవించి వారి కుటుంబాలను బద్దెలా చేయమని. ఇలాంటి అనేకమైన బ్యాచెస్ కి ఇంకా ట్రైనింగ్ ఇచ్చే అవకాశాలు దయచేయమని ద్వారాలు తెరవమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదాలకు కానుభూతులైన మా ప్రభు, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు అయ్యా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, మా విమోచకుడా, మా రక్షకుడా, నమ్మదగిన తండ్రి, పూజనీయుడా, శ్రీమంతుడా, పూజార్హుడా, స్తోత్రార్హుడా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత 45 దినాలుగా తండ్రి ప్రభు ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు తండ్రి. అందరిని బట్టి నీకు స్తోత్రములయ్యా. మాకైతే ఏమి రాదు ప్రభు, కానీ నీవే తండ్రి ఈ అభిషేకం నుంచి ఇక బిడ్డల మధ్య నిలబెట్టుకున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నామయ్య తండ్రి ప్రభు. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ వాక్య భావం అంతటిని బట్టి నీకు వందనములు. బిడ్డల మధ్యలో ఎలాగో పరిచర్య చేయాలో మీరు మాకు నేర్పించినందుకు నీకు వందనములు. ఈ వాక్య భాగాన్ని వారి హృదయాల్లో భద్రపరచబడి వచ్చినాం తండ్రి. ఇప్పుడు మరి తండ్రి వారి గృహాన్ని దాటి బయటకు వెళ్ళబోతుండగా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ స్థలాల్లో విత్తనము వేయవలసినదో ఆ వాక్యం చక్కగా సరైన స్థలంలో వాళ్ళు విత్తనము వేయగలిగినట్లుగా సహాయం చేయండి. అట్టి అభిషేకాన్ని బిడ్డలందరిపై నువ్వు ఉంచుమని అడుగుతున్నాం ప్రభు. నీకు వందనములు. ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించే నన్ను వాగ్దానం ఇచ్చిన తండ్రి, ఇది మొదలుకొని ప్రభు నీ రాజ్య వ్యాప్తికై తండ్రి బలముగా పని చేయగలిగినట్టు నీ అభిషేకం బిడ్డలపై ఉంచుమని అడుగుతున్నాం ప్రభు. నీకు వందనములు. తను మేము నేర్చుకున్నది కొద్దిగా గాని తండ్రి, మా బోధకుడు నీవే గనుక తండ్రి, నీవే ఇంకా అనేకమైన విషయాలు మాకు నేర్పించి ప్రభా ఈ సమాజంలో ఎలాగన తండ్రి నీ సన్నిధిలో బిడ్డలు నడిపించాలని మీరు మాకు నేర్పించమని. ఒక తెలుగు తండ్రి త్వరలో రాబోతున్నావు గనక ఆది నాన్న తండ్రి అక్కడికి వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసురాలు అనిపించగలగలిగినట్లుగా తండ్రి నీ మహిమ కొరకు మేము జీవిస్తూ అనేక మందిని సిద్ధపరచగలిగే కృపనట్టు తన్నెత్తులు దయచేయమని. చేరు వచ్చిన ఇక్కడ 7 ఉన్న వారందరూ కూడా నీ పాదములు సిద్ధ పెట్టుకుంటూ నీ యొక్క ప్రత్యేకమైన అభిషేకాన్ని బిడ్డలపై ఉంచమని ఏసునామని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఆయిల్ తీసుకోండి అందరూ. తెచ్చుకున్న వారు కళ్ళు తెరవకండి, దయచేసి మీరు కళ్ళు మూసుకుని ఉండండి. ఆయిల్ తీసుకుని 7 పైనుంచి వేయండి. 7 వేయండి. మళ్ళీ చెప్పండి. 7 అల మీద వేయమన్నారు. 7 వారి తల మీద వేయండి. ఏడు చుక్కలు వేసిన తర్వాత వారి తల మీద మీ చెయ్యి ఉంచండి. తల మీద మీరు చెయ్యి ఉంచండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా తండ్రి గొప్పదేవ, ఈ బంగారు పాదాలకు వేలాది వేల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇది మేము అభిషేకించబడిన 7 బిడ్డలు మీ హస్తాలకు అప్పగిస్తున్నాం నాయన. బిడ్డలు మీరు దీవించండి ప్రభు, బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభు, బిడ్డలు మీరు చెయ్యి మీరు పట్టుకోండి ప్రభు. జగత్తు పునాది వేయబడక నొప్పే మీరు వారిని ఏర్పాటు చేసుకున్నారు నాయన. మీరు వారిని ఏర్పాటు చేసుకున్నారు ప్రభు. ఇప్పుడు మీ పనిలోనికి వారిని పిలుచుకున్నారు. కాలములు సమయములు మీ స్వాధీనంలో ఉన్నాయి ప్రభు. ఇప్పటి నుంచి వారి సమయం ఆరంభమైనది ప్రభు. కోడేళ్ల మధ్యకు గొర్రెలు వెళ్ళినట్టు రేపటి దినం నుండి వారి పిల్లల మధ్యకు వెళుతుండగా ప్రభు
ఆయన తండ్రి మీ హస్తాన్ని వారితో ఉంచారు. మీరు శిష్యుల్లో దీవించినట్లుగా ప్రభు సదాకాలము మీతో ఉంటానని సెలవిచ్చిన తండ్రి, ఇదిగోనైనా వీరితో ఉండి వీరు చేయి పట్టుకొని ప్రభు మీరే నడిపించమని బ్రతిమలాడుతున్నాను. దానికి దినాలు వారు పడిన ప్రయాస ప్రభు నాయన మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న ఉత్సాహాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభు. నన్ను మీరు అభిషేకించండి, మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. అద్భుతమైన నమ్మకమైన టీచర్గా ప్రభు తండ్రి మీ సన్నిధిలో వాడబడడానికి మీరు సహాయించండి. అనేక మంది బిడ్డలను ప్రభు మీ సన్నిధికి నడిపించినట్లుగా నమ్మకమైన పనిముట్లుగా మీరు ఆశీర్వదించండి ప్రభు. మీ హస్తాలకు బిడ్డలను అప్పగిస్తున్నాం తండ్రి, బిడ్డలను అప్పగిస్తున్నాం ప్రభు. మీరు దీవించండి, మీ కౌగిట్లో భద్రపరచండి ప్రభు. వారు వేసే ప్రతి అడుగు మీకు అనుకూలంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. వారు వెళుతున్న ప్రతి ప్రాంతము ప్రభు దున్నబడని ప్రతి భూమి దున్నబడేటట్లుగా మీరు సహాయం చేయండి ప్రభు. మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆయన ఏమీ తెలియని అమాయకమైన బిడ్డల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు, వారి ఎంటీ హార్ట్స్ తో ఉన్నప్పుడు ప్రభు, వారి హృదయాల్ని మీ వాక్యంతో నింపగలిగే శక్తిని జ్ఞానాన్ని ఆయన మీరు బిడ్డలకు అనుగ్రహించారు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మీ ఏదైన జ్ఞానముతో ప్రభు, ఆయన సమయోచితమైన జ్ఞానముతో ప్రభు వారి బిడ్డల మధ్యన పని చేయడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి ప్రభు. వారి ఉద్యోగములు, వారి పనులు, ఇంటి పనులు అన్ని చేసుకుంటూ ప్రభు మీ సన్నిధిలో ముందుకు వెళ్ళడానికి, మీ యొక్క సేవలో ముందుకు వెళ్ళడానికి కావలసిన వెసులుబాటును మీరు అనుగ్రహించండి, అనుకూలతను మీరు అనుగ్రహించండి ప్రభు. బిడ్డలు మీ హస్తానికి అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరి చెయ్యి మీరు పట్టుకోండి ప్రభు. ఈ రోజు పట్టుకున్న చెయ్యి మీరు ఎన్నడూ విడవకండి నాయన. మా చెయ్యి మీరు పట్టుకుని మీరు ఎప్పటికీ విడవలేదు. చనిపోయే వరకు మీరు మమ్మల్ని విడిచిపెట్టరు, మమ్మల్ని ఇలాగే మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తారు. అదే విధంగా ఏడుగురి చేయి మీరు పట్టుకొని ప్రభు పరలోకం వెళ్లే వరకు విడిచిపెట్టకుండా మీదైన మార్గంలో మీదైన ఆలోచన చెప్పిన వారిని నడిపించమని బ్రతిమలాడుతున్నాం. ఆయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు కఠినమైన మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు మీ బలాన్ని మీరు శక్తిని అనుగ్రహించండి ప్రభు. కోపకును సత్తును సహనాన్ని అనుగ్రహించండి ప్రభు. పిల్లల మధ్య పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళు చేసే అల్లరికి ప్రభు ఆ సమయంలో కావలసిన సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభు. దాని వ్యతిరేకతలు ఎదురైనప్పుడు ప్రభు నాయన వాటికి ఎదిరించి నిలబడగలిగే శక్తి సామర్థ్యాలు మీరు వారికి అనుగ్రహించండి ప్రభు. ప్రతి విషయంలో ప్రభు, ప్రతి సమయంలో ప్రభు, ప్రతి పరిస్థితిలో ప్రభు మీదైన జ్ఞానాన్ని, మీదైన శక్తిని, మీదైన తెలివితేటలు, మీ యొక్క ఆత్మీయ శక్తిని వారికి అనుగ్రహించి ప్రభు మీరే నడిపించమని బ్రతిమలాడుతున్నాను. ఆయన మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రములు తండ్రి. ఆయన ఏడుగురు బిడ్డలు ప్రభు అద్భుతమైన పనిముట్లుగా మీ సేవలో అనేక మందిని మీ దగ్గరకు నడిపించే సాధనములుగా మీరు నిలబెట్టమని మీ హస్తాలను అర్పిస్తున్నాను. మీరే దీవించండి, ఆశీర్వదించండి. సమస్త ఘనత మహిమ మీకు ఆరోపిస్తున్నాం ప్రభు. ఇంతవరకు 45 దినాలు ప్రభు మేము చేసినంత వ్యర్థం ప్రభు. ఆయన మీరు అభిషేకమే గొప్పది ప్రభు. ఆయన తండ్రి వారు ఎంత నేర్చుకున్న వ్యర్థం ప్రభు. మీరిచ్చే తలాంతులు గొప్పవి ప్రభు. ఆయన ప్రతి ఒక్కరికి కావలసిన తలాంతులు మీరు అనుగ్రహించండి ప్రభు. మీ యొక్క తలాంతులతో వారు ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి ప్రభు. బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో ఆసక్తితో వారు నేర్చుకున్నారు ప్రభు. ఈ అవకాశాన్ని మీరు ఇచ్చారు ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తివంత ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎవరెవరై ఆ తల మీద అయితే మీ హస్తాన్ని ఉంచారో ప్రభు అందరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. నేను మీ యొక్క నమ్మకమైన పనిముట్లుగా ప్రభు వారిని నడిపించమని బ్రతిమాలుతూ సమస్త ఘనత మహిమ మీకు ఆరోపిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న వారిని దీవించండి, అలాగే రిసోర్స్ పర్సన్స్ గా ఉన్న వారిని దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు ఇలాగ నడిపించిన శాలేమన్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అన్న ఆశీర్వాదం. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఏడుగురు బిడ్డలకు ఒక్కొక్కరి మీద, వారి వారి కుటుంబాల మీద సదాకాలం తోడండి. దేవుని దివ్య అభిషేకం వారి చుట్టూ కావలి ఉండి వారిని వర్ధిల్ల చేసి వాడుకొలను గాక. ఆమేన్.
భాషేదైనా రంగేదైనా అందరితో కలిసి జీవించడం, కులమేదైనా మతమేదైనా అందరితో కలిసి జీవించడం. ప్రార్థిస్తాం మేము పని చేస్తాం, ఏసే దేవుడని ప్రకటిస్తాం. ప్రార్థిస్తాం మేము పని చేస్తాం, ఏసే దేవుడని ప్రకటిస్తాం. ప్రార్థిస్తాం మేము పని చేస్తాం, ఏసే దేవుడని ప్రకటిస్తాం. ఏసే దేవుడని ప్రకటిస్తాం. అందరికి కంగ్రాట్యులేషన్స్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరికి అభిషేకించారు తమ్ముడు సునీత. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అన్నయ్య. పావని గారు. శాలేమన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. లత పాతి కిలోమీటర్ ప్రయాణం చేసుకుంటూ వచ్చిందమ్మా లత. చెప్తారు లత రెండు మాటలు చెప్తారు. ఎందుకంత ప్రయాసపడిందో లత రెండు మాటలు చెప్తాది. లత భయంకర యాక్సిడెంట్ లో మొత్తం చనిపోవాల్సిన పరిస్థితి. లత ముఖం నిండా ప్లేట్లు ఉన్నాయమ్మా యాక్చువల్ గా. ఎప్పుడు ఒక 4 సంవత్సరాలు 2011లో భయంకర యాక్సిడెంట్ లత. చేతులు కాళ్ళు అన్ని విరిపి మొత్తం ముఖంలో బోల్డ్ గాయాలు అన్ని విరిపితే ఆశ్చర్యకరంగా బతికింది. ఈ ప్రభు సేవ కోసం బ్రతికింపు చేశాడు దేవుడు. ఆ విషయం తను సాక్షి మీ అందరికి నా వందనాలండి. నిజంగా ఇది నాకు దేవుడిచ్చినటువంటి 2వ జన్మ అన్నమాట 2వ జీవితం నాకు. మరి ఇందుకోసమే దేవుడు నన్ను జీవం చేశాడేమో అనుకుంటున్నాను. చాలా అద్భుత రీతిగా దేవుడు నన్ను కాపాడాడు. ఇదిగో ఈ ప్రక్కంతా కూడా ఈ స్కిన్ ఏమీ లేదండి. యాక్సిడెంట్ అయినప్పుడు బండి మీద వెళ్తుంటే వెనక నుంచి కారు గుద్దేసింది మాట మమ్మల్ని. నేను ఎగిరి ఒక 2 మీటర్లు 3 మీటర్ల దూరంలో పడ్డానంటండి, నాకు తెలియదు. అయితే ఇక్కడ ఇదంతా స్కిన్ ఏమీ లేదు. ఇది సర్జరీ. ఇక్కడ 3 ప్లేట్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా స్టిచ్చెస్ అవి కనిపిస్తూ ఉంటాయి. కాలు అయితే ఇరిగిపోయింది మొత్తానికి. అంటే ఇలా ఎత్తితే ఇలా బ్రేక్ అయిపోయి 2 ముక్కలు కనిపిస్తున్నాయి అన్నమాట ఈ కాలు, రైట్ లెగ్ అన్నమాట. అయితే అక్కడ సూరత్ లో ఉన్నామండి మేము. అప్పుడు సూరత్ లో ఉండేవాళ్ళం. 15 ఇయర్స్ అక్కడే ఉన్నాము. అక్కడ పెద్ద హాస్పిటల్ కూడా ఉంది మనకి, అంటే మా సంస్థకు సంబంధించి. అందులోనే నాకు ఆపరేషన్స్ అన్ని చేశారన్నమాట. ఇమీడియట్ గా చేస్తారు అన్నీ. అందులో యాక్సిడెంట్ లో కూడా ఒక అద్భుతం ఏంటంటే, నాకు యాక్సిడెంట్ అయింది కానీ ఇంత మేజర్ ఇంజురీ కానీ నాకు కొంచెం పెయిన్ కూడా తెలియదు. అసలు ఏ బాధ తెలియదు. అసలు డాక్టర్లు కూడా చాలా సర్ప్రైజ్ అయ్యారు. అంత ఏంటమ్మా నీకు అసలు ఏమీ పెయిన్ లేదా, కాలు రాడ్ పెడితే చాలా పెయిన్ ఉంటుంది అంటండి. కాలు ఇరిగినప్పుడు ఆ రాడ్ ఇన్సర్ట్ చేసినప్పుడు అది చాలా పెయిన్ ఉంటుందంట. కానీ నాకైతే అసలు కొంచెం కూడా పెయిన్ తెలియలేదు. మరి డాక్టర్ ఏమన్నారంటే, నువ్వు ఎంత సివియర్ గా ఇంజూర్ అయ్యావో అంత తొందరగా కోలుకున్నావో, ఇది దేవుడి మరి గొప్పతనం తప్ప మీ దేవుడు గొప్పతనమే కానీ మరి ఇంకేమి కాదు. మేము మందులను కూడా అనలేము. నేను 10 డేస్లో 5 డేస్ ఐసీయూలో ఉంచారు, 5 డేస్ ఏమో రూమ్ లో ఉన్నాను. 10th డే నేను ఇంటికి వస్తాను అన్నమాట. 11th డే నేను ఇంటికి వస్తాను. మరి నాకైతే ఎప్పుడు మనసులో ఉంది దేవుడి ఏదో ప్రణాళిక ఉంది నా విషయంలో అన్న నమ్మకం నాకు ఉన్నది. అయితే దేవుడు ఈ విధంగా నాకు మరి సహాయం చేసి వాడుకుంటాడని. అభిషేకం అంటే నేను మీరు మీ నోట్లోంచి ఆ మాట వచ్చినప్పటి నుంచే నేను ప్రార్థన చేసుకున్నాను, దేవా నన్ను అభిషేకించి నన్ను సిద్ధపరచు, నన్ను శుద్ధి చేయి, నా పాపాలన్నీ తీసేయి, నన్ను కడుగు, నన్ను అందుకు మరి నన్ను సిద్ధపరచు అనేసి చాలా ప్రార్థించుకుంటున్నానండి. ఈ రోజు ప్రార్థించుకోవటం కాదు, చాలా రోజుల నుంచి. అండ్ నేను ఆ యొక్క అభిషేకం అంటే నాకు ఎప్పటి నుంచో బైబిల్లో చదువుతున్నప్పటి నుంచి కూడా ఇలాంటి అభిషేకాన్ని నేను ఎప్పుడు పొందుకుంటాను, దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడు అలాంటి ఆశ నా హృదయంలో ఉండేది. అయితే ఈవేళ నేను మా మదర్ తో చెప్తున్నాను, ఇలాగా బావగారు ఇలాగ మరి ఆన్లైన్ లో ఇస్తున్నారంటే మా మమ్మీ అన్నారు మరి వెళ్ళొచ్చు కదా అక్కడ దగ్గరే కదా మరి మంచిది కదా అనేసి అంటున్నారు.
అప్పుడు నేను ఈయన అడిగితే వెంటనే నీకు అలా కనిపిస్తే నేను వెంటనే తీసుకెళ్తాను అనేసి అన్నారన్నమాట. మరి మార్నింగ్ మధ్యాహ్నమే బయలుదేరి రావాలి, కాకపోతే ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ ఆయనకు ఉండటం వల్ల, బావగారికి ఉండటం వల్ల మేము బయలుదేరి రాలేకపోయాము. దేవుడు మరి ఎటువంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కగా రావడానికి సహాయం చేశాడు. మరి ఈ విధంగా మరి పరిశుద్ధ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి దేవుడు ఎంతో సహాయాన్ని ఇచ్చాడు. అక్క మీరు, శ్యామలక్క మీరు చేసిన అడ్వైజ్లు, మీరు చెప్పినటువంటి, మరి నిర్మలక్క చెప్పినటువంటి విషయాలు నేను నిజంగా మర్చిపోలేను. మరి శ్యామలక్కను చూస్తే నాకు మా అక్కే గుర్తొస్తుంది అన్నమాట, ఇలాగే నాకు చెప్తా ఉండేది ప్రతి విషయాలు కూడాను. మరి ఇంకొక విషయం ఏంటంటే, బ్రదర్ ఒక మాట అన్నారు, నాకు టెన్షన్ భయము అంటే, మరి మీరు నేను నేను అంటున్నారు, ఆ నేను అన్నది మీరు తీసేసుకుంటేనే మీరు మరి ముందుకు వెళ్ళగలుగుతారు, అది దేవుడి కార్యం కాబట్టి దేవుడు చేసుకుంటాడని అనుకోండి అన్నారు. ఆ మాట నాకు చాలా నా మనసులో ఎంత మరి మార్పుని తెచ్చిందంటే నాకే తెలియదు మాట, అంత గొప్ప మార్పుని దేవుడు నాకు అనుగ్రహించాడు. నాలో ఉన్న టెన్షన్, ఆ భయం, అంత ఆందోళన అంతా కూడా పోయింది. మరి ఇక నేను అంటే నేను బాగా చేయాలి, నేను నేను అన్న మాట నేను తీసేసుకున్నాను, ఇది దేవుడి కార్యం కాబట్టి దేవుడే చూసుకుంటాడు, ఆయనకే అప్పగించుకున్నాను. మరి ఈ యొక్క మరి ముఖ్యంగా బావగారు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడాన్ని బట్టి ఆయనకి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను చాలా క్లాసులు మిస్ అయ్యాను, దాన్ని బట్టి నేను చాలా బాధపడతా ఉన్నాను. అయితే మరి మనకి యూట్యూబ్ ఉంది కాబట్టి దాంట్లో మరి బావగారు ఆల్రెడీ నాకు పంపించారు, అట్లా చూసి నేను అన్ని నెమ్మదిగా మరి నేర్చుకుంటాను, ఇంకా ఏమేమి తెలుసుకోవాలి అన్నీ కూడా తెలుసుకుంటాను. మీ అందరికీ కూడా మరి ప్రార్థన మరి రూమ్లో మనకి అందరికీ కలుసుకున్నాము, మనం అందరం చక్కగా మాట్లాడుకున్నాము, చాలా సంతోషంగా మరి ఎంతో దూరంగా ఉన్నాం గానీ మన అంటే మన మనుషులు దూరంగా ఉన్నాం గానీ మన మనసులు మాత్రం చాలా దగ్గరగా ఉన్నాయి. మనం అందరూ ఒక్క ఫ్యామిలీగా నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఎప్పుడు మనం అంటే ఫిజికల్ గా కూడా ఇలా కలుసుకోగలిగితే ఎంత బాగుంటది అన్న ఆలోచన నాకు మనసులో చాలా అంటారు ఊబిళ్ళుతుంది అంటారు కదా, ఆ విధంగా నా మనసు చాలా ఆరాట పడుతుంది అన్నమాట. మరి ఇట్టి సమయాన్ని ఇట్టి మరి అనుకూలతను మనకి ఇచ్చినటువంటి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాను. మరి మా జీవితాల్లో కూడా దేవుడు తప్పకుండా మమ్మల్ని ఏడుగుని తప్పకుండా దేవుడు వాడుకుంటాడు. మరి ఆయన మహిమ కొరకు మేము పనిచేస్తామని మరి నేను ఇచ్చిన సమయాన్ని బట్టి మరి అక్కల్ని దేవుడు వాడుకుంటాడు. చెప్పండి ప్రైజ్ దిలాడ్ అండి. అందరికి ప్రైజ్ దిలాడ్. చాలా సంతోషంగా ఉంది, అసలు చెప్పలేనంత ఆనందంగా ఉంది అక్క. అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు. దేవుని అభిషేకము మీరు అక్కడున్నా అసలు నిజంగా ఎంతో అసలు చాలా నింపబడ్డాము. ఇన్ని రోజులు కూడా మా కొరకు మీరు ఎంతగానో ప్రయాసపడ్డారు, ఎంతగానో మేము ఎలా నేర్చుకోవాలి అసలు చాలా ఓపిక్ గా మీరు చెప్పారక్క, చాలా థ్యాంక్స్. అలా అక్కడ నేను స్కూల్ మానేశాను, టీచర్ గా రిజైన్ చేశాను. యాక్చువల్ గా ఈయన అన్నారు నువ్వు చేస్తే టీచర్ గానే చెయ్యి, నేను అనుకున్నా లాక్డౌన్ తర్వాత ఇబ్బంది అవుతుంది కదా, అందరికి చాలా ఇదిగా ఉంది, నేను ఎక్కడో చోట చేస్తాను అంటే బయట చూడు అంటే ఈయన అన్నారు నువ్వు టీచర్ గానే చెయ్యి, జాబ్ చేస్తే లేదంటే మానేసాయి నువ్వేం చెయ్యొద్దు అన్నారు. నిజంగా అసలు నేను టీచర్ గా అనే అన్నాడు కానీ ఈయన నిజంగా దేవుడే నన్ను ఆయన పనికి టీచర్ గా ఏర్పాటు చేస్తున్నారు అక్క. దీన్ని బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి ఆనందిస్తున్నాను. తను కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ అక్క. పాస్టర్ గారికి కూడా ఎంతో అసలు చాలా ఓపిక్ గా అయ్యారు బ్రేక్అవుట్ రూమ్ లో చేయటము. లతగారు నాకు చాలా సార్లు వచ్చారు, చాలా అసలు స్పిరిచువల్ గా ఎంతో బలపరిచారు తను నన్ను. అసలు నేను చాలా చెప్పుకునే దాన్ని పర్సనల్ గా కూడా తనకి. ప్రతిరోజు ప్రార్థన ఎక్కువ మేము ఇద్దరం రూమ్ లో కలిసేవాళ్ళము, చాలా బలంగా మాట్లాడేవారు, నన్ను బలపరిచేవారు. ఇది కూడా ఒక సాక్ష్యము. ఇంకా అసలు నిజంగా దేవుని ప్రణాళిక అసలు మన ఆ విధంగా దేవునికి ఉద్దేశము ప్రణాళిక ఏ రీతిగా ఉంటదని నాకు అర్థమైంది. నిజంగా ఆయన ఏర్పాటులో మనం ఉంటే గనక అన్న చెప్పారు కదా వాక్యంలో, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అక్క. మా హస్బెండ్ రెండు మాటలు మాట్లాడతారు. థ్యాంక్స్. చాలా చాలా నాకు సంతోషంగా ఉన్నాయా. మామూలుగా స్టార్టింగ్ లో ఏదో మామూలుగా అక్క వేరే అక్క చెప్పింది ఏదో ఈ డైలీ చూస్తుంది కానీ అంతగా పట్టించుకోలేదు. కొన్ని కొన్ని రోజుల తర్వాత నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లో మీరు చెప్పటము, మీరు ఆధ్యాత్మికంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఒక ఒక మంచి పద్ధతిలో అంటే ఒక
అంటే ఈ టైప్ ఆఫ్ ఒక మంచి ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఒకళ్ళు ఎదగాలి ఇతరులకు చెప్పటానికి కానీ అంటే త్రూ ఒక టీచర్ స్కూల్ టీచర్ లాగా మన దేవునికి సంబంధించినటువంటి సండే స్కూల్ టీచర్ కి ఆల్మోస్ట్ ఇక సండే స్కూల్ కి ఆ టీచర్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా వారిని గైడ్ చేయాలి అనేటువంటి మంచి నాలెడ్జ్ ఆధ్యాత్మికమైనటువంటి నాలెడ్జ్ మీరు చాలా చాలా బాగుంది. తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే నాకు బోధపడింది. మామూలుగా అందరూ చెప్పే అనుకున్నాను కానీ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చాలా బాగుంది. దానికి చాలా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను సార్. దేవునికి చాలా వందనాలు తెలియజేసుకున్నాను. అయితే ఇంకా ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత నా యొక్క అభిప్రాయాలని ఆధ్యాత్మికంగా అనేకమైన అభిప్రాయాలు ఆలోచనలను నేను మీతో షేర్ చేసుకోవాలని ఎప్పుడన్నా అవకాశం ఉంటే అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. మీకు టైం ఉంటే అవకాశం దొరికితే నేను ఆ విధంగా నేను ప్రొసీడ్ అవ్వాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ బ్యాచ్ లో మీరు జాయిన్ అయిపోండి. నెక్స్ట్ బ్యాచ్ బహుశా దేవుని చిత్తం అయితే కంపల్సరీ వస్తాయి. రేపటి నుండి పాటలు రాయడం అనే వర్క్ షాప్ స్టార్ట్ చేస్తాం. బహుశా అది ఒక నెల రోజులు ఉండొచ్చు. ఆ వెంటనే అంటే బహుశా ఈ రోజు ఎంత అండి, ఆగస్టు 11 కాబట్టి సెప్టెంబర్ 11 నుంచి బహుశా సెకండ్ బ్యాచ్ తయారవచ్చు. కాబట్టి సెకండ్ బ్యాచ్ కి మీ పేరు మేము రిజిస్టర్ చేసేసుకుంటాం. ఓకేనండి, దేవునికి మహిమ కలిగిన గాక. పాస్టర్ గారికి, మితిశల్ అన్నకి, నిర్మలకి, శ్యామలకి వందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలు. అయితే 45 రోజులు మమ్మల్ని భరించేశారు మీరు, ఎన్నో విషయాలు నేర్పించారు చక్కగా ఓపికగా. కష్టమైనప్పటికీ మేము సరిగా చెప్పినప్పటికీ ఒక్కొక్కసారి లెసన్ తో చక్కగా అన్ని మరి వివరించారు. మీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నారు. అయితే లెసన్ చెప్పగలమా అనుకున్నాం కానీ ఈ రోజు ఈ ప్రేయర్ అయిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నమాట. చెప్పగలని ధైర్యం కూడా వచ్చేసింది ఎక్కువ. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం లెసన్ కోసం, చెప్పడం కోసం. చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు అంటే మీ డేట్ తెలుసు కదా మీకు, మీకు మన డేట్ ఇచ్చాను అప్పుడే, మరి ఎప్పుడెప్పుడో కాదు అప్పుడే. కానీ ఇంకా అంటే ఇంకా చెప్పాలి, లైన్ గా ఫుల్ గా చెప్పాలని ఆశ. ఓకే ఓకే, రైట్ రైట్. చాలా సంతోషం ఉంది. మితిశల్ అన్నకి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నా, ఎందుకంటే అసలు మాట్లాడలేదు మితిశల్ అన్నతో. ఇదే ఫస్ట్ టైం నేను చూసి మాట్లాడుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది అక్క, అక్కలిద్దరికి కూడా చెప్తుంది. చాలా హ్యాపీగా ఉంది. దేవదేవునికి మహిమ ఈ సాక్షిని దేవదేవునికి మహిమ కలిగిన గాక. నెక్స్ట్ కల్పన గారు. దేవుని నామ స్తోత్రములు. మెతుషేల్ అమ్మకి, శాస్త్రి గారికి, నిర్మలా శిస్తు గారికి, శ్యామలా శిస్తు గారికి అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా వాక్య వర్తమానం ప్రకారంగా దేవుడు అనాది కాలంలోనే జగత్తు పునాది వేయబడక మునిపే మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నారు అన్న విషయము ఎంతో దృఢంగా దేవుడు ఈ దినము అనేకుల మధ్య చిన్నపిల్లల్లో వాడబడటకు దేవుడు ఏర్పాటు చేస్తున్నారు అన్న విషయాన్ని వాక్యంగా కూడా ఇంకా ఎంతగానో బలపరచబడ్డాను. అయితే ఈ 45 రోజులు కూడా ఎంతో చక్కగా మీరు అన్ని విషయాలు అర్థమయ్యేదిగా మాట్లాడు సిస్టర్ గారు. ఎన్నోసార్లు నేను అర్థం చేసుకోలేకపోయినప్పుడు మళ్ళీ మాటి మాటికి రిపీట్ చేస్తూ చెప్పారు. అందుకరకు కూడా మీకు చాలా థ్యాంక్స్. ఇంత మంచి అవకాశం దేవాత దేవుడు ఇచ్చినందుకు దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మే దేమి మగారు, చాలా కాలం తర్వాత అంకుల్ ఆశీర్వాదం గాని చూసాం మీటింగ్ లో. మీ వాయిస్ కట్ అయిపోయింది, వినిపించలేదు. చాలా కాలం తర్వాత అంకుల్ ఆశీర్వాదం గాని చూసాం. అంకుల్ ప్రైజ్ లార్డ్. అందరూ ప్రార్థన చేసానికి వందనాలు చెప్తున్నారు ఆంటీ గారు. థాంక్యూ.
అందరికి ప్రైజ్ లాడ్ ఈ 45 రోజులు చక్కగా నోట్స్ ఇచ్చి చాలా విషయాలు నేర్చుకున్నందుకు ఈ రోజు ఈ విధంగా అభిషేకం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికి నా వందనాలు 45 రోజులాగా అనిపించలేదు చాలా ఫాస్ట్ గా అయిపోయినట్టుగానే అనిపించింది కానీ చేర్చుకున్న విషయాలు మించిన గైడ్ లైన్స్ మరి మేము సరిగ్గా చేయలేకపోయినా మమ్మల్ని అంతా ఎంకరేజ్ చేసినందుకు కూడా అందరికి పేరు పేరున శాలిమంగికి శ్యామలకి మెదుషల అన్నకి నిర్మలకి అలాగే నా తోడు అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు ఇలా అభిషేకం కూడా చాలా ఆనందంగా ఉంది, అందే విధంగా చాలా భయంగా కూడా ఉంది. దేవుడి సేవ చాలా కష్టము భారము అన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. అంతా నేను చేయగలనా అనే ఒక భారం భయము ఉంది, అంతే విధంగా ఆనందము ఉంది. కానీ దేవుడు నన్ను వాడుకుంటాడు, ఆయన చిత్తము అని కూడా నమ్ముతున్నాను. ఎంత కష్టమైనా దేవుని సన్నిధిలో నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. నా కోసం మా అందరి కోసం మీరు ప్రార్థన చేయండి. అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకెవరున్నారు? అందరికి అయిపోయారు కదా. ఆనంద్ గారు, సునీత గారు ఉన్నారు. అందరు అయిపోయారు కదా. సింగిల్ ఆనంద్ గారు, సునీత గారు. వందనాలు చెల్లిస్తున్నాము, ఎందుకంటే మా యొక్క సేవా పిలుపుని ఎక్కువగా అంకులకు పంచుకోవడం జరిగింది. అది ఇంత త్వరగా దేవుడు మార్గం సరళం చేస్తాడని మేమైతే మాత్రం అనుకోలేదు. కానీ లాక్డౌన్ అవడంతో అసలు ఒకదాని వెనకాల ఒకటి ప్రేయర్ లో గానీ ఆధ్యాత్మిక ఆహారంలోనే గానీ టీచర్ ట్రైనింగ్ అసలు మేము అనుకోలేదు. అసలు అది స్టార్ట్ అయినప్పుడు నాకు మాత్రం అంటే టెన్షన్ వచ్చేసి అంటే అకౌంట్ మళ్ళీ మొదటి రోజు రిపీట్ చేయించడం లేకపోతే లెసన్స్ దగ్గర అయ్యో నేను ఇంకా చేయలేను ఆ టెన్షన్ వచ్చేసేది. కానీ దేవుడు చేపట్టుకొని నేనున్నాను అని ధైర్యం చెప్పి దేవుడు నడిపించాడు. నా ఆరోగ్య పరిస్థితి కూడా చెప్పాను కదండి, నాకు చాలా నీరసంగా ఉండేది. పిల్లలు వర్క్ చేస్తూ మళ్ళీ నాది కూడా చేయడానికి అసలు నా వల్ల అయ్యేది కాదు. కానీ దేవుడు మాత్రం ఆ బలం ఇచ్చినప్పుడు అది నేను గ్రహించగలిగాను. నేను అసలు అంటే నీరసం అయిపోయేదాను కదా, నీరసం అనేది నాకు ధరికి చేరడం లేదంటే అని అయ్యా నాకు దేవుడు బలం ఇస్తున్నాడు అనేది అదొక కాన్ఫిడెంట్. తర్వాత మెదుషల అన్న లెసన్ చెప్పమన్నప్పుడు అది నా నోరే తిరగలేదు. కానీ మెదుషల అన్న అన్నారు, మీరు స్టార్ట్ చేశారు ఒక అడిగేశారు దేవుడే నడిపిస్తాడు అన్నప్పుడు ఆ మాట కూడా నన్ను చాలా బాగా నడిపించింది. అప్పుడు దేవుడు మోషే గారిని ఆ పొదలో ఉండి మాట్లాడి నువ్వు వెళ్ళి అన్నప్పుడు అయ్యో నేను నచ్చేవాడిని నేను వెళ్ళలేను అన్నప్పుడు నేను నిన్ను ఎన్నుకున్నానని ఏ విధంగా చెప్పాడు మెదుషల అన్న శ్యామలక్క వీళ్ళు చేయగలరమ్మా మీరు చేయగలరని అనేకమైన పాయింట్లు మాకు అర్థమయ్యే రీతిలో ఎస్ మేము చేయగలము ప్రాక్టీస్ అయితే ఇంకా దేవుడి ఆత్మతో మేము నడవగలము అనే కాన్ఫిడెంట్ లోకి మమ్మల్ని నడిపించారు. శాలే మంగళకి, మెదుషల అన్నకి, బెన్నీ తమ్ముడు శ్యామలక్కకి మరి ఒకసారి అన్నకి, నిర్మలక్కకి, శ్యామలక్కకి, తమ్ముడు బెన్నీకి, మిక్కీకి, అలాగే ఈ జూమ్ లింక్ మనకి లైసెన్స్ ఇచ్చి అందరు వెనక ఉండి ప్రోత్సహిస్తూ ఉన్న అమెరికాలో ఉన్న జోష్ అన్నయ్యకి అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ, నాతో పాటు ఈ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న ఆ సునీతకి, కల్పనాకి, పావనాక్యకి, జమీమా చెల్లికి, తర్వాత లతా సిస్టర్ కి, సరోజిని సిస్టర్ కి నా శుభాలు తెలియజేస్తున్నాను. మెయిన్ గా చెప్పాలంటే అక్క, నన్ను దేవుడు నాకు నా జీవితంలో నాకు ఇంత అవకాశం ఇవ్వడానికి నేనైతే ఏ పాత్రుని కాదక్క, ఆయన ప్రేమకి ఆయన కృపకి నేను పాత్రుని కాదు. అలాంటిది దేవుడు నాకు ఎంత అవకాశం ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి ఆత్మీయ సహవాసాన్ని ఇచ్చాడు. అసలు వాక్యం కరువుతో ఉన్న లాక్డౌన్ లో 22వ తారీఖు లాక్డౌన్ స్టార్ట్ చేసినప్పుడు మేము 2 రోజుల్లోనే ఎంత బలహీనం అయిపోయాం, అమ్మో ఏంటి ఇలా పిల్లలతో ఉన్నాం ఏమైపోతాం పరిస్థితి అని. కానీ 25వ తారీఖు నుంచి పాస్టర్ గారు మొదలుపెట్టిన ఈ ప్రార్థన అలా అంచెలంచెలుగా వస్తూ
చేస్తూ దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవిస్తూ మధ్యలో ఈ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఒకేసారి ఆల్ ఆఫ్ సడన్ శ్యామలక్కని నిర్మలక్కని అన్నం తీసుకొచ్చేసి ఇక్కడ కూర్చోపెట్టేసి దీంట్లో నడిపిస్తుంటే ఇదొక అంటే సంథింగ్ స్టార్టెడ్ అని నాకు అర్థమైంది. అయితే అసలు ఇంత దేవుడు అన్నయ్య ఇందాక చెప్పినట్లుగా వాక్యాన్ని ఒకదానికి ఒకటి జగత్తు పునాది వేయడానికి ముందే దేవుడు నన్ను ఆనందనే నన్ను ఏర్పాటు చేసుకున్నాడని నాకు ఈ రోజు అన్న చెప్పిన మాటల ద్వారా మరీ ఒకసారి నేను జ్ఞాపకం చేసుకోగలడానికి అవకాశం కలిగినాక అసలు ఇంత మాకు పాఠం మేము కాలేజీలో పాఠం చెప్పేటప్పుడు మా కోర్సెస్ కి లెసన్ ప్లాన్ రెడీ చేసుకోవడము తర్వాత షెడ్యూలింగ్ ఇచ్చుకోవడము టైం సెన్స్ చేయడం మాకు అలవాటే. కానీ అసలు బిబ్లికల్ గా బిబ్లికల్ స్టాండర్డ్ ఫర్ చిల్డ్రన్ మినిస్ట్రీ దగ్గర మొదలు పెట్టి పర్పెచువల్ కూడా విత్ ఇన్ మన అవైలబుల్ సోర్సెస్ తో మనం ఎంత చక్కగా చేయగలుగుతాం. స్టార్టింగ్ లో అనుకున్నాను ఇప్పుడు లాక్డౌన్ టైము మనకి ఏమైనా ఖర్చు పెట్టాలన్నా ఏమైనా చేయాలన్నా ఎలా ఖర్చు పెట్టగలము ఈ ఎక్విప్మెంట్ అన్నిటికి ఈ సరుకులు అన్నిటి మనం ఎలా తెచ్చుకోగలుగుతాం అనుకున్నాం. కానీ దేవుడు మాకు ఏ సమయానికి ఏది కావాలో అన్ని ఇచ్చారు. ఒకే షాప్ లో అన్ని వస్తువులు దొరికేటట్టు కూడా చేశారు ఏసయ్య మాకు. అలాగే ప్రస్తుతి మాకు ఏర్పాటు చేశారక్క 2017 ఒక పాస్టర్ గారి ద్వారా దేవుడు మాకు తెలియజేసిన ఆ ప్రవచనాన్ని 2017 జనవరి 30వ తారీఖున తెలియజేశారు దేవుడు నీ కోసం నేను ఎన్నుకున్నాను నీవు నా పని చేయాలి అని. మళ్ళీ 2021 జనవరి అదే నెల 31వ తారీఖున మరలా దేవుడు మరలా కల్పనక్క అలా హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ టీం ద్వారా మాకు బయలుపరిచారు. మళ్ళా హగ్గ ఇన్స్టిట్యూట్ ఏరియా సెమినార్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు, ఆడియో మెసేజ్ పెట్టారు, ఆనంద్ గారు మీరు కంపల్సరీ రావాలి, మీరు ఎంతగానో ఆశీర్వాదం పొందుకుంటారని. అక్కడికి వచ్చి చూస్తే అక్కడ నిర్మలక్క మెసేజ్ లోనే ఉన్నారు. మరలా వీళ్ళు కొన్నాళ్ళ తర్వాత నెల రోజులు 2 నెలల గట్టి కలిసేటప్పుడు ఈ జూమ్ లోనూ ఉన్నారు. అసలు అందులో లేదు చోట అక్కడ నాకైతే అర్థం కాలేదు. శ్రీశైలంలో ఉన్నారు, ఆ పునీలో ఉన్నారు, అరకులో ఉన్నారు, ఇందుగలడు అందు లేడు అన్నట్టు ప్రతి చోట దేవుడు మీ సేవను బహుబలంగా వాడుకుంటున్నాడక్క. ఆ కొమ్మలో ఆ చెట్టులో మమ్మల్ని కూడా ఒక కొమ్మగా దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మమ్మల్ని అంటి కట్టినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానక్క. ఇంత అవకాశాన్ని అసలు నాతో పాటు ఈ రోజు నా మా కొలీగ్ సార్ ఉన్నారు, కుషాల్ బ్రదర్ ఉన్నారండి. ఈ కుషాల్ బ్రదరు ఎంతగా హ్యాపీగా ఉన్నారంటే బ్రదర్ అసలు ఇటువంటి విధంగా జరుగుతుందని అనుకోలేదండి. ఇంత చక్కగా జరిగించారు, ఆత్మీయంగా జరిగించారని ఈ బ్రదర్ నాకు ఇప్పుడు షేర్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటు నేను ఇన్వైట్ చేసినప్పుడు నా కొలీగ్స్ కూడా కొంతమందికి అయితే కొంతమందికి నేను లింక్స్ కొంతమంది పంపాను, కానీ కొంతమంది పంపలేదండి. స్టేటస్ లో అయితే అందరూ చూశారు. స్టేటస్ లో చూసి కూడా నా కొలీగ్స్ వచ్చి ఇక్కడ చూడగలిగారంటే నాకు ఎంత సంతోషం అనిపించింది. అంటే దేవునికి మహిమ, దేవునికి వందనాలు. దేవుని కార్యాలు ఇంత గొప్పగా ఉంటాయని అస్సలు మనం చెప్పలేమండి. ఏది కూడా మన మాటలో రాదండి. అంత గొప్పగా దేవుని ప్రేమను వర్ణించడం, దేవుని కృపను వర్ణించడం నా వల్ల కాదు. అలాంటిది దేవుడు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. బ్రదర్ మీరైతే మాకు చాలా చాలా అన్నయ్య, అక్క, శ్యామలక్క, నిర్మలక్క, తమ్ముడు మీరు ఎంతగా అంటే బ్రేక్అవుట్ రూమ్ లో మాట్లాడేటప్పుడు నిర్మలక్కతో నేను షేర్ చేసుకున్నప్పుడు నిర్మలక్క ఎంత బలహీనంగా ఉంటారో అనే విషయాలు, బలహీనత విషయాల గురించి చెప్పిన ఇక్కడ ఆన్ స్క్రీన్ కి వచ్చేటప్పటికి ఫుల్ లైన్ ఫుల్ అంటే విజృంభణే ఆ విధంగా అక్క ఉంటారు. తర్వాత ఒక రోజు ప్రేయర్ లో మధ్యలో శ్యామలక్క పక్కకి వెళ్ళడానికి ఆ చీర్ల నుంచి లేస్తూ ఎంతో బాధపడ్డారు నేను చూస్తున్నాను. అంటే కొన్ని గంటల సేపు ప్రతిరోజు కొన్ని గంటల సేపు అలా కూర్చుని పిల్లల గురించి మా గురించి యాక్టివిటీస్ చేస్తూ శ్యామలక్క అయితే మా కోసం చెప్పే పాఠం ఈ రోజుకి ఆ రోజు బుక్ కూడా చూపించారు అక్క మీరు నాకు మొన్న. అలాగే ఈ రోజుకి ఆ రోజు పాఠం రాసుకోవడానికి మేము ఇంకా నేర్చుకోలేదు, మేము ఇంకా చేయాల్సిన మాకే రాలేదు. కానీ శ్యామలక్క ఇప్పటికి కూడా ఇగో తమ్ముడు నేను ఈ రోజు నిన్న మీకు పాఠం చెప్పడానికి కూడా ఇన్ని పాయింట్లు రాసుకున్నానని చక్కగా మాకు నేర్పారక్క. అంటే దాని ద్వారా కూడా నేను తెలుసుకున్నా స్టూడెంట్స్ కూడా మనం కదా చెయ్యాలి, టీచర్ చేశారు మనం ఇంకా చేయలేదని. అలాగక్క మీరు ఎన్నో మాకు ఎన్నో విషయాలు నేర్పారక్క. వీటన్నిటికీ వెనకాలండి మనం చేయగలము, మీరు చేయగలరు అని పాస్టర్ గారు మా ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికని పాస్టర్ గారు చూశారక్క. ఈ రోజుని దేవుడు ఏ విధంగా అయితే జగత్ పునాది ముందు ఏదైతే చూశారో భాష గారు ఈ అసలు స్టార్టింగ్ లోనే చూశారక్క. అలాగే మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీ దగ్గరకు తీసుకొచ్చి మమ్మల్ని మా దగ్గర అసలు మేము ఇంట్లో నుంచి బయటకు కదలట్లేదు కదక్క. చక్కగా మాకు ఇంత అవకాశాన్ని ఇచ్చారు, అక్కడ ప్రయాణం చేయాల్సిన పని లేదు.
ఇక్కడ ఆన్లైన్ ఒక్క స్విచ్ నొక్కేసి ఇక్కడ కూర్చుంటే మాకు ఎంత అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి ఇంత ఎంతో కష్టపడుతూ మా కోసం మా ఎడల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవాతి దేవుని ప్రణాళికలు తెలుసుకుని ఆ ఆచరణ కలిగి జరిగిస్తూ పాస్టర్ గారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నారక్క. మీ అందరికి వందనాలు. నాతో పాటు నేర్చుకున్న ప్రతి ఒక్కరికి నేను వందనాలు. అయితే కొంతమంది మిస్ అయ్యారు. దేవుని చిత్తం అయితే మరి ఒకసారి వాళ్ళందరూ కూడా మరి ఒకసారి ఈ అవకాశాన్ని పొందుకుని ఈ వారు కూడా దేవునిలో ఈ విధంగా మేము పొందుకున్న ఆనందం అండి. ఈ రోజు ఈ పావు గంట 20 నిమిషాలు నేనైతే ఇక్కడ ఇప్పుడు నేను చెప్తే నేను గంట కూడా చెప్పేస్తానండి. ఇలాగా అంత ఆనందాన్ని దేవుడు నాకు ఇచ్చాడంటే ఎంత గొప్ప విషయం అండి. ఇంత గొప్ప విషయాన్ని దేవుడు నా జీవితంలో ఏర్పాటు చేశాడంటే నేను దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నా. నా మాట ముగిస్తాను. థ్యాంక్ యూ అక్క. దేవునికి మహిమ కలిగింది. అందరిలోకి నిమ్మక్క చాలా చాలా కోపంగా ఉంటది అని అంటారు. మీరే సర్టిఫికెట్ ఇచ్చారు నిమ్మక్కి. కోపం కాదక్క, ఇప్పుడు బిగినర్ మీరు నాతో అనేది ప్రతి పాయింట్ కూడా నేను ఏదన్నా చిన్న పని అంటే పిల్లలకి చేయగానే వెంటనే అంటారు బిగినర్. మీరు తమిడు నువ్వు బిగినర్ అంటే అలాగా మీరు బిగినర్ నేను బిగినర్. నేను అంటే ఏమి అంటే మీరు చెప్పేవి ఏమి చేయలేక నాకు నీరసంగా ఉంది. ఇంకా మానేద్దాం అన్న టైంలో అక్క మీకు మీరు మాకు బ్రేక్అవుట్ రూమ్ లో రావడం, మీరు మీ మెళ్ళని నొప్పి నాకు ఈ బలహీనత స్టమక్ అంటే ఇంట్రెస్ట్ అయిన ఈ ప్రాబ్లం అని చెప్పిన తర్వాత అక్క ప్రతి రోజు సండే స్కూల్ లో అంత ఇదిగా చెప్తారు ఏంటి ట్రైనింగ్ లో ఈ చిన్న చేయడానికి నేను ఏంటి వెనకంజ వేద్దాం అనుకుంటున్నాను లేదు లేదు అనుకుని ఆ పాయింట్ చెప్పిన తర్వాత నేను బలపరచబడ్డానక్క. మళ్ళీ మెదుషల అన్న మీరు అభిషేకం కోసం సిద్ధపడి ఉండాలి అని అన్నప్పుడు నైట్ ప్రార్థన చేసుకున్నాను. ఉదయాన్నే మమ్మీ డాడీకి రమ్మని చెప్పడానికి ఫోన్ చేసినప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉందంటే దావీదుని పిలుచుకు రమ్మని అభిషేకం సమయాల్ గారు చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ ఫీలింగ్ వచ్చింది అక్క. నాకు డాడీ మమ్మీ వచ్చి చేసినప్పుడు చాలా సంతోషంగా ఉంది. మామయ్య అత్తమ్మ వచ్చి మమ్మల్ని అభిషేకించడం అక్క మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నిన్న చెప్పినట్లుగా మన బంధువుల్ని పెద్దల్ని తల్లిదండ్రుల్ని మామయ్య వాళ్ళని అందరిని పిలుచుకోమన్నారు. నాకైతే వీళ్ళు ఇద్దరు వచ్చి మామయ్య నాకు మామయ్య నాకున్న అంటే నా గురించి మామయ్యకి చాలా అవగాహన కొంత దేవుడు బయలుపరచడం మరలా మామయ్య దగ్గర నేను ఈరోజు మామయ్య నన్ను నా మీద చేయిపెట్టి అన్న ప్రార్థన చేస్తున్నప్పుడు అభిషేకించడం నాకు ఎంతో ధన్యత. మామయ్య కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎక్కడి నుంచి వచ్చారండి అక్క అన్నయ్య? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ అన్నయ్య. అమ్మ కూడా మా గురించి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటుందండి. అమ్మ ఈయనతో అంటుంది అయ్యా నువ్వు చాలా బాగా వాడబడతావు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ విధంగా తెలియజేశాడని మమ్మల్ని ఎప్పటికప్పుడే బలపరుస్తూ ఉంటుంది అమ్మగారు. అన్న నెక్స్ట్ టీచర్ ట్రైనింగ్ కి మనకి స్టూడెంట్ కూడా దొరికించారా అన్న? బాగా ప్రార్థన చేస్తున్నట్టున్నారు శాలేమన్నా. ప్రార్థన చేయడం కాదు, నాకు దేవుని రాజ్యం క్లియర్ గా ఉంది, వెరీ క్లియర్ పిక్చర్. మీరందరూ అద్భుతంగా వాడబడ్డం నాకు క్లియర్ గా ఉంది కాబట్టి నాకు క్లియర్ పిక్చర్ కాబట్టి నేను ముందుకెళ్ళిపోతున్నాను. మీకేం పర్వాలేదు, మీ అందరికోసం ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన కంటే దేవుని ప్రణాళిక చాలా పవర్ఫుల్. ఆల్రెడీ దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారు కాబట్టి దాన్ని చూస్తూ నేను వెళ్తున్నాను తప్ప ఇంకే దాన్ని చూస్తూ ప్రార్థన చేస్తున్నాను తప్ప ఇంకేం లేదు. నాకు తెలుసు ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా వాడబడతారు. మా మనవల్లికి వాళ్ళే చెప్తారన్న క్లాసెస్ సండే స్కూల్ క్లాసెస్ తప్పకుండా. రూత్ గారు ఉన్నారు మధ్యలో ఆగిపోయారు ఆయన, ఆమె కూడా ఒక మాట. తర్వాత పెద్ద ఆయన సామ్యుల్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక మాట చెప్పిన తర్వాత అందరికి ప్రైజ్ లాడండి. మెథడిస్టల్ పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, నిర్మలా అక్కకి వందనాలు చెల్లించుకుంటున్నా. నేను శ్యామలక్క గారికి మీరు చాలా చక్కగా మాకు లెసన్స్ చెప్పారు. నాకు కూడా ఫీర్ ఉండేది కానీ బాగా నేర్పించారు మీరు. మీరు మాకు ఎంతో శ్రమ పడ్డారు, మరి మీ శ్రమ ఫలితమే మరి తర్వాత మా బావగారు కూడా
చాలా కష్టపడి అందరికి మరి ఈ అవకాశం కల్పించిన మరి బావగారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మన అందరికి ఇది కల్పించిన దేవాది దేవుడికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. కానీ నేను మిస్ అవ్వడం కారణం ఏమి లేదండి, నేను ఫ్యామిలీ ప్రేయర్ లోని పెట్టారన్నమాట పాస్ట్ గారు, మళ్ళ దాని వల్ల అటెండ్ అవడం వల్ల ఇది నాకు మిస్ అవడం సేమ్ టైమ్ లోనే ఇది అవుతుంది అన్నమాట. వినపడుతుందండి నా మాట? వినిపిస్తుందండి, బాగా వినిపిస్తుందండి. అయ్యా ఇది దేవుని కార్యం, అయితే దేవుని కార్యంలో మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి సండే టీచర్స్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది కేవలం పిల్లలకే కాదు, పామరైన నాలాంటి వాడు కూడా అవసరమే. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుని తెలుసుకుంటానికి వచ్చినప్పుడు ముందు ఈ చిన్న చిన్న బొమ్మలు ఈ చూసి కొద్ది కొద్ది జ్ఞానం పెంచుకుంటానికి మరి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది కేవలం చిన్న వాళ్ళకే కాదు, ఒకవేళ విలేజెస్కి వెళ్తే కొంతమంది వృద్ధులు కూడా మరి మొట్టమొదటి బిగినింగ్ లో బిగినర్స్ కిందనే చిన్నపిల్లలు కానీ స్టార్ట్ కావాల్సి వస్తుంది. కాబట్టి మరి ఇది వాస్తవానికి దేవుణ్ణి తెలుసుకుంటానికి తెలియబడే మొదటి మెట్టు కనుక ఈ మెట్టు లేకుండా రెండు మెట్టులోకి వెళ్ళలేము కనుక ఇది చాలా ఇంపార్టెంట్. మరి అయ్యగారు మెతుషలయ్య గారు, నిర్మలమ్మ గారు, మరి శ్యామలమ్మ గారు వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ చక్కటి కార్యక్రమం శ్లాఘనీయం. మరి వీళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేశారో నాకే తెలియదు, కానీ చాలా పాస్టర్ గారు గాలం వేసి పట్టుకున్నారు ఆయన. మరి దానికి చేపను పెట్టారు, ఎర్ర ఏం పెట్టారో మొత్తం మీద తీసుకొచ్చారు. చాలా చక్కటి మరి ఈ చక్కని కార్యక్రమం చేస్తే ఏదైనా కానీ మీరందరికీ మనం మీరంతా చేస్తున్న ఈ చక్కటి కార్యక్రమం చాలా శ్లాఘనీయం, చాలా సంతోషనీయం. దేవుడి దగ్గర మీకు డబుల్ డబుల్ మార్కులు పడతాయి. మాకు సింగిల్ మార్కే పడుతుంది, కానీ మీకు డబుల్ మార్కులు పడవచ్చు, ఇంకా ఎక్కువ మార్కులు పడవచ్చు. మరి అక్కడ కూడా దేవేసు ప్రభువు మరి మీకు బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టి మమ్మల్ని ఇతర సింహాసనం మీద కూర్చోబెడతారో ఏమో మాకు తెలియదు, కానీ మొత్తం మీద మీకు బంగారు సింహాసనం ఇచ్చి మాకు ఇతర పెట్టినా మాకేం పర్వాలేదు. అది సింహాసనం దేవుని దగ్గర ఏ సింహాసనం అయినా పర్వాలేదు, మేము కూడా సంతోషిస్తాం. చక్కటి కార్యక్రమం చేస్తున్నాడు, మిమ్మల్ని దేవుడు దీవించాలని మీకు నిండా నూరేళ్ళ ఆయుష్ దయచేసి దేవుని కార్యక్రమం ఇంకా చక్కగా జరిపించాలని మిమ్మల్ని నేను కోరుకుంటూ మంచి ఆరోగ్యం బలము శక్తి మీ కుటుంబాలు మీ బిడ్డలు మీకు ఇచ్చిన సమస్తం దీవించాలని నేను కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతా జరిపిస్తున్నటువంటి మహాశ్రమ పడి జరిపిస్తున్న శాలోం పాస్టర్ గారిని మరి ముఖ్యంగా నేను దీవిస్తూ వారిని వారి భార్య బిడ్డలని కుటుంబాన్ని వారి పరిచయాన్ని సమస్తం దీవించాలని కోరుకుంటూ అట్లాగే ఇక్కడ చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవని కోరుకుంటూ మరి ఈ ట్రైనింగ్ లో ఈ స్కూల్ ట్రైనింగ్ అని ఈ 17 మంది 7 గురుని మరి మీకు అందరికి మీ మీద మరి దేవుని అభిషేకం పూర్తిగా ఉండాలని చెప్పేసి విశ్వసిస్తూ నేను మరి నాకు ఇచ్చిన అవకాశం దేవాది దేవునికి మరి కృతజ్ఞత చెల్లించుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, లేకపోతే మిగతా వాళ్ళకి కూడా ఇద్దాం. అక్కడ పాస్టర్ మా మెర్సీవ్ గారు ఉన్నారు, మా ప్రియదర్శిని ఉంది, అలాగే మరి ప్రభాకర్ గారు ఉన్నారు. మాకు అబ్జెక్షన్ లేదన్నా, అంటే గమ్మని మీకు నెక్స్ట్ మీటింగ్ ఏదన్నా ఉందేమో అని అన్నా. లేదు, ఇంకా లేదమ్మా. కాబట్టి ప్రభాకర్ గారు రెండు మాటలు చెప్పాలి, ఆనంద్ గారు కొలీగ్ గారు రెండు మాటలు చెప్పాలి, ఆ తర్వాత దర్శిని పాస్టర్ గారు ఒక్కొక్కరు. అంటే జస్ట్ వన్ మీ వాయిస్ వినిపిస్తే రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ లో ఎక్కుతుంది, అదే అనమాట నా ఆశ అంతే. ప్రభాకర్ గారు మీ మైక్ ఆన్ చేయండి. ఆనంద్ గారు మరి నేను మధ్యలో మానేశాను, ఎందుకంటే నేను 2వ రోజు నింటా ఉంటాను, నాకు డ్యూటీ విషయం ఒకసారి నెట్ కట్ అయిపోతా ఉంటుంది, అందువలన ఇంకా డిస్టర్బెన్స్ గా ఉంటుందని ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ డే నేను వినటం జరుగుతుంది. మరి బిడ్డల్ని మీరు చాలా బాగా ప్రిపేర్ చేశారు, ఎందుకంటే
మరి నేను ఫస్ట్ లో ఈయన్ని సేవకే అనుకున్నానండి. తర్వాత మరి బైబుల్ ట్రైనింగ్ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళాను. అక్కడ పరిస్థితి చూసి అక్కడ చర్చికి సంబంధించిన పాప ఉంది, ఉద్యోగులు ఇక్కడ పరిస్థితి బాగోలేదు, ఇక్కడ ఏమొద్దు అని అంటే తీసుకొచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళా బిఏలో జాయిన్ చేసామండి. జాయిన్ తర్వాత డిగ్రీ చేయించడం జరిగింది. కానీ మనం అనుకున్నా మనం మానేసిన దేవుడు తన ప్రణాళికను తను జరుపుకోవడానికి ఆయన కృతనిశ్చయం కలిగి ఉన్నాడు కనుక అందుని బట్టి దేవునికి వందనాలు. దాన్ని బయటికి తీయడానికి ప్రోత్సాహకరంగా మిమ్మల్ని వాడుకున్నారు. తర్వాత టీచర్లుగా ఆ ఇద్దరు సిస్టర్స్ ని ఆ బ్రదర్ ని వాడుకున్నందుకు వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఏదో చిన్న చిన్న ఆర్టికల్స్ తయారు చేయడం వచ్చు కానీ ఈ బొమ్మలు ఇవన్నీ మనకి చూస్తే ఆటోమేటిక్ గా చేయటం ఆ జ్ఞానం దేవుడు ఇచ్చాడు కానీ నేను దీంట్లో పాల్గొలేకపోయాను. అందుని బట్టి నన్ను క్షమించండి. మా బిడ్డల్ని మీరు చాలా ప్రోత్సహించి ఒక స్థితిలోకి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా వాళ్ళ ముగ్గురు టీచర్లకి వందనాలు చెప్పుకుంటున్నాను. ఈ ఇది ఏర్పాటు చేసిన దైవజనులకు వందనాలు చెప్పుకుంటున్నాను. దేవుడు మాట దీవించండి. థాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్రైజ్ ద లార్డ్. ఓకే బ్రదర్ ఆనంద్ గారు, కొలిక్ గారు మీ పేరు అన్ని చెప్పండి. ముందుకు రండి, ముందుకు రండి సార్. వందనాలండి. నా పేరు కే కుశల్ కుమార్. నేను సార్తో పాటు విజ్ఞాన్లో వర్క్ చేస్తున్నానండి. నేను నిన్న ఈవినింగ్ వచ్చాను సార్ దగ్గర. నేను సార్ ఇన్వైట్ చేశాను నా దగ్గరికి రండి అని కూడా అన్నారు. నిన్న ఈవినింగ్ వచ్చాను నేను ఇక్కడికి. నిన్న ఈవినింగ్ నేను ఇంటికి వచ్చేసరికి మరి ఇక్కడ అర్థం ఇంకో ప్రపంచం కనబడింది నాకు. ఒక గదిలో అయితే మరి అన్ని బొమ్మలు వేసుకుంటూ ఎలా పరిచిపెట్టేశారు. ఒక పక్కనేమో పిల్లలు ఏవేవో రాస్తున్నారు, తయారు చేస్తున్నారు, పిక్చర్స్ వేస్తున్నారు. ఇంకొక దగ్గరకు వచ్చేసి మ్యూజిక్ ప్రాక్టీస్ పిల్లలు పాడుతూ చూస్తుంటే అసలు అద్భుతంగా ఉందండి. పిల్లలు చిన్న పిల్లలు ఈ విధంగా పాడతారా అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చిన్న పిల్లలు సరిగా పదనేసులు అని చెప్పేసి చాలా బాగా పాడుతున్నారు. సో ఏంటి సార్ ఇదంతా ఎలాగా ఎలా మీరు ప్రాక్టీస్ చేస్తారు అన్నప్పుడు చెప్పారు. ఇలాగా మరి మాస్టర్ గారు ఉన్నారు, షానేమ్ గారు ఉన్నారు, ఆయన ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి షెడ్యూల్ చెప్పినప్పుడు మాత్రం నిజంగా ఆన్లైన్లో ఒక మన క్రిస్టియన్స్కి సంబంధించిన వాటిల్లో ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళటం అనేది చాలా తక్కువ అండి. దీన్ని షాలెప్ ఆయన ఎవరు షాలెప్ పాస్టర్ గారు మీకు మాత్రం వందనాలండి. ఇంత గొప్ప పరిచర్యని మీరు మాత్రం ముందుకి సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తున్నారు సార్. మీరు చెప్పిన మాటలు పక్కన పెడితే నిన్న నైట్ నేను మ్యూజిక్ క్లాస్ నేను నైట్ మీతో ప్రేయర్ చూశాను. ఈ రోజు ఉదయం మ్యూజిక్ క్లాస్ ఎక్సలెంట్ గా జరిగింది. తర్వాత సండే స్కూల్ నేను వాచ్ చేశాను. సో అసలు ఎక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ రోజుకి ఒక ప్రోగ్రామ్ అంటే అది ఎక్కడ గ్యాప్ లేకుండా ముందుకు తీసుకువెళ్ళటం అనేది ఓకే కొద్దిగా ప్రాక్టీస్ చేసి కానీ వన్ డేలో వితౌట్ గ్యాప్ అంటే చాలా తక్కువ గ్యాప్ తోటి ఒక 4 ప్రోగ్రామ్స్ ని ఎవ్రీడే కొద్ది 100 రోజులు దాటి మీరు ఇలా ముందుకు తీసుకెళ్ళటం అనేది ఇది కేవలం ఏంటంటే దేవుని యొక్క గొప్ప మహిమ మీ అందరి మీద ఉంది కాబట్టి ఇదంతా మీరు చేయగలుగుతున్నారని నేనైతే నమ్ముతున్నానండి. నేనైతే చాలా సంతోషం వేసిందండి. రాత్ర అదే అంటున్నాను సార్ ఆన్లైన్ లో ఎక్కడో ఒక మీటింగ్కి వెళ్ళి దూరం వెనక నుంచొని మనం వింటున్న దానికంటే ఇదే చాలా ఎఫెక్టివ్ గా అనిపించిందండి. చాలా చక్కగా ప్లాన్ చేశారు, చాలా ఎఫెక్టివ్ గా ఉంది, చాలా చక్కగా ఉందండి అని చెప్పేసి చెప్తానికి అడిగారు సార్. అదే మీకు ఇంత కన్వే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉదయాన్నే చెప్పిన సిస్టర్ శ్యామలారాణి గారు అండ్ మెథిషి గారు మీరు సండే స్కూల్ నడిపించిన విధానం మాత్రం ఎక్సలెంట్ అండి. ముందు ఓపిక్ గా పిల్లలందరి మాటలు వినటం అనేది చెప్పడం కంటే మీరు వినడం అనేది నేను ఎక్కువగా చూశాను మేడం. అంత ఓపిక్ గా మరి మీకు ఉన్నందుకు అసలు ఓపిక్ గా మీరు అందరి మాటలు విని ఆ పిల్లలకి మీరు మళ్ళీ చెప్పడం కానీ ఇవన్నీ సూపర్ అండి, ఎక్సలెంట్ అండి. నేనైతే నా 34 సంవత్సరాలు నాకు నా 34 సంవత్సరాల కాలంలో నేను పుట్టింది క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో. మా ఇంటికి 10 మంది పాస్టర్లు వస్తూ పోతూ ఉంటారు. ఎప్పుడు చెప్పడమే కానీ వినటం అనేది చాలా అరుదు అండి.
వినడం అనేది చాలా అరుదు. మీరు మాత్రం ప్రతి ఒక్కరి ఫొటోస్ విన్నారు, అన్ని చూశారు, మళ్ళీ తర్వాత ఇది కొన్ని చెప్పారు, సజెషన్స్ చెప్పారు. ఇట్ ఈస్ ఎక్సలెంట్ అండి, వెరీ వెరీ ఎక్సలెంట్ అండ్ సో ఎక్సలెంట్ అండి. వెరీ గుడ్ మేడం. ఖచ్చితంగా రేపటి నుంచి మేము డిసైడ్ అయ్యాం, నేను ఆనందబాబు గారు ఇద్దరం డిసైడ్ అయ్యాం, పాటలు పాట నేర్పించే దగ్గర నుంచి ఇద్దరం జాయిన్ అవ్వాలని సాయంత్రం మాట్లాడుకున్నాం అనమాట. సో రేపటి నుంచి నేను స్టార్టింగ్ అనుకున్నాను. మరి దేవుడే, మరి దేవుని చెప్తాం అనుకుంటా ఈ రోజు నుంచే మీతో స్టార్టింగ్ ఇంటరాక్షన్ అనేది జరిగిపోయింది. సో ఎనీవే ఫస్ట్ మొత్తం నడిపించిన దేవునికి స్తోత్రాలు చెప్పిస్తాను. ఒక్క మాట చివరిగా చెప్తానండి, ఈ రోజుల్లో దేవుని వాక్యము చాలా ఫ్రీగా ఉచితంగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి, కానీ రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైతే ఏడుగురు ఉన్నారో వారు ఆ దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాడిని రిసీవ్ చేసుకుని దేవుని ఆశీర్వాదాలను పొందుకున్నారండి. రిసీవ్ చేసుకునే వారు చాలా తక్కువగా ఉన్నారు. వాక్యం అనేది ఉచితంగా ప్రకటించబడుతుంది, చాలా హెవీగా ప్రకటించబడుతుంది. బట్ మీకు మరి మీరు మోటివేట్ చేసిన విధానం కానీ, దేవుని ముందు మీరు చేసిన హార్డ్ వర్క్, మరి దేవుడు మిమ్మల్ని ఇంకా ఆశీర్వదించాలని నేను కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కుశల్ కుమార్ అండి. డాక్టర్ కుశల్ కుమార్ అక్క, డాక్టర్ కుశల్ కుమార్. ఏదేమైనా మరి ఈ రోజు జాయిన్ అయిపోయారు, రేపు నుంచి కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మాకు తమ్ముడు మీరు. తమ్ముడు ప్రైజ్ లా, కొత్త తమ్ముడు దొరికాడు. తమ్ముడు అలాగే ఆనంద్ గారికి కొంచెం సపోర్ట్ అనమాట, పాప మొక్కరే అయిపోయారు, మిగతా అందరు ఆడపిల్లలు. అయితే అదేంటాడమ్మా, ఎవరు అంత ఈజీగా నేను తమ్ముడు అన్నయ్య అనలేను. ఇప్పటికే ఆనంద్ గారే అంటారు. ఆనంద్ గారిని అంటే నేను ఒక తమ్ముడు అనాలన్నా, అన్నయ్య అనాలన్నా, అక్క అన్నా, చెల్లి అనాలన్నా చాలా కష్టం. మిమ్మల్ని సండే స్కూల్లో అలా ఉంటది. అయితే నేను సండే స్కూల్ లేను కాబట్టి నాకు అలవాటు కాలేదు. మిమ్మల్ని మీ ఇద్దరిని నేను చెల్లి అంటానంటే అది చాలా చాలా టాప్ అయితే అంటాను అనమాట. నేను చెల్లి అన్నారన్నా, తమ్ముడు అన్నారా, అన్నారన్నా, నాకు చాలా క్లోజ్ అయ్యారు. చాలా నమ్మకం కావాలి, చాలా ట్రస్ట్ ఉండాలి, ఉంటే తప్ప నేను ఆ పాట పలకలేను. అంటే ఐ మీన్ ఇట్ అనమాట, పలికేనా అది 100% అంతే అనమాట. కాబట్టి మరి మీ పాత స్టూడెంట్స్ శాంతి, ప్రియదర్శిని, మీ పాత స్టూడెంట్స్ కదా. ఓకే ప్రియదర్శిని, అసలు డ్రైవింగ్ లో శాంతి, ప్రియా ప్రియా గురించి అసలు ఎప్పటి నుంచో వెయిటింగ్ అన్న, తన మాటలు వినాలని మేము. మాట్లాడమ్మా. రైట్ ప్రియా, వెల్కమ్. ప్రైస్ ఆంటీ, ప్రైస్ శ్యామ్లా ఆంటీ, మెతశలాంటి, ప్రైస్ ఇక్కడున్న పెద్దవారికి, తర్వాత అక్కలకి, అన్నయ్యలకి, అందరికి నా వందనాలు. నేను పాత స్టూడెంట్ ని, ఫస్ట్ ఫస్ట్ స్టూడెంట్, 2013 యాక్చువల్గా 2011-12 లో నాకు పరిచయం. అంటే ముందు నుంచి వస్తా ఉండేవారు మెత్సన్ అంకుల్ ఫ్యామిలీ, ఎవ్రీ మంత్ జరిగే ప్రేయర్స్ కి వచ్చేవారు, అంత క్లోజ్ కాదు. 2011-12 అప్పుడు నేను ఇంటర్ అప్పుడు నాకు మెర్చుల అంకుల్ ఫ్యామిలీకి. అప్పుడు అంటే స్లోగా నాలో ఉన్న టాలెంట్స్ అన్ని అంకుల్ ఆంటీ లాగారు అనమాట బయటికి. అంటే చాలా పిరికిదాన్ని నేను, ఎంత పిరికిదాన్ని అంటే మెతుషుల అంకుల్ ఆంటీకి అర్థమైంది నేను పాటలు బాగా పాడతానని చెప్పి. సో ఫస్ట్ డిసెంబర్, ఒక ఇయర్ డిసెంబర్ కి నన్ను క్వైర్లో లీడ్ చేయమని చెప్పారు. అందులో మెయిన్ సాంగ్ ఏంటంటే నీ ఉంటే నాకు చాలా ఏసుగా, బాగా ప్రాక్టీస్ చేస్తాం, రెడీగా ఉన్నాము, కానీ ఓ పక్కన నీ ఉంటే నాకు చాలా వేసాను ప్రాక్టీస్ చేస్తున్నానే, కానీ మెతుషుల అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ మీరు మాత్రం నాతో ఉండాలి లేదంటే కష్టం అని చెప్పాను. అంత పిరికిదాన్ని నాకు అసలు తెలియదు, నేను సాంగ్స్ అంటే అంత బాగా పాడగలను, లేకపోతే బీట్ చేయగలను కానీ ఏం తెలియదు. అక్కడికి వెళ్ళాక అంటే దేవుడు ఒక ఫ్యామిలీని నన్ను సిద్ధపరచడానికి దేవుడు ఒక ఫ్యామిలీని ఎంచుకున్నాడని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పుడు నా ఒక్కొక్కటి అప్పటికే చర్చ్ స్టార్ట్ అయింది, జీవజలములు చర్చ్ స్టార్ట్ అయింది, కానీ నాకు తెలియదు ఎలా చేయాలి ఏంటి తెలియదు, పిరికిదాన్ని
స్కూల్లో కానీ లేకపోతే ఎక్కడ కానీ నాకు అసలు నథింగ్ మాట చాలా భయస్తురాన్ని. కానీ నన్ను ధైర్యంగా అలా నించోపెట్టి నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఈ ఫ్యామిలీ. నిజంగా దేవుని చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. తర్వాత శ్యామ్ లాంటి పరిచయారు ఒక ఇయర్ డిగ్రీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో నేను ఆంటీలతో మరి అంకుల్తో వాళ్ళ ఫ్యామిలీతో నేను విజయవాడ ట్రిప్ వెళ్ళాం. విజయవాడ ఇంకెక్కడ 1 ఇయర్ అంతా నేను వాళ్ళతోటే ఉన్నాను. నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను టీచర్ ట్రైనింగ్ అయ్యాక. మన చర్చ్ లో టీచర్ ట్రైనింగ్ అయింది 3 డేస్ అనుకుంటాను. అన్ని నేర్చుకున్నాను, వాలంటీర్ గా హెల్ప్ చేశాను. చాలా అసలు చాలా ధైర్యం వచ్చింది. అయితే సండే స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం మళ్ళీ పిరికితనం అయితాను. మళ్ళీ ఎలా అంటే అన్ని నేర్చేసుకున్నాను కానీ పిల్లలకి ఎలా చెప్పాలేంటి తెలీదు. రోజు అంటే సండే వస్తే చాలు, సాటర్డే బాబా సండే స్కూల్కి ఎవరు రాకూడదు నేను అని ప్రార్థన చేసుకున్నాను. అంత భయం అన్నమాట. కానీ దేవుడు చేస్తే ఎవ్రీ డిసెంబర్ మేము స్ట్రీట్ క్రిస్మస్ చేసేవాళ్ళం లాస్ట్ ఇయర్ వరకు. దానికి నేను ఒక డైరెక్టర్ గా ఒక రైటర్ గా ఉండేదని కాదేమో, అంత గొప్పగా అయ్యేది కాదేమో. కేవలం నా భయాన్ని చూస్తున్నప్పటికీ దేవుడు అయినా పుష్ చేసేవాడు. సో దీని అంతటి కారణం మళ్ళీ మిత్రశల అంకుల్ ఫ్యామిలీ, శ్యామ్ లాంటి నా మళ్ళా శాంతి లాంటి మళ్ళీ నా కొలీగ్స్ అన్నమాట. అందరితో నేను కలిసి వర్క్ చేశాను కొన్ని ఇయర్స్, కొద్ది ఇయర్స్. నిజంగా ఆ ఛాన్స్ మళ్ళీ నాకు రాలేదు వాళ్ళతో కలిసి నేను వెళ్ళడానికి. మీకైతే ఇప్పుడు ఇప్పుడు అసలు లేనట్టుంది వాళ్ళతో కలిసి వెళ్ళడానికి ఈ కోవిడ్ వల్ల. నిజంగా దాన్ని చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఈవెన్ నాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు, నా కెరియర్ 19 ఇయర్స్ అప్పుడు జాబ్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అంత కాన్ఫిడెన్స్ ఉండి నేను ముందుకు వెళ్ళగలిగాను, ఈ స్థితిలో ఇప్పుడు ఉన్నాను అంటే ఆ టైంలో ఆ పునాది నాకు దేవుడు ఇచ్చాడు. శ్యామల ఆంటీ, నిమ్మి ఆంటీ, మెతుశల అంకుల్ వాళ్ళ ద్వారా దేవునికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు అమ్మా. హావ్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. బ్లెస్ యు. యా. మన ఫస్ట్ స్టూడెంట్ పాస్టర్ గారు కూడా ఉన్నారు. మరి ఫస్ట్ 2013 లో ట్రైనింగ్ అయ్యారు కదా, ఇందా చూసాను ఎక్కడో ఉన్నారు. మరి ఇప్పుడు కనిపించారు. లత లత వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కార్ వెయిట్ చేస్తుంది, అందుకనే వాళ్ళు డ్రాప్ చేయడానికి వెళ్ళారు. వచ్చిన తర్వాత శాంతి కూడా వెళ్ళిపోయినా. అయ్యో అయ్యో, ఇంకెవరైనా ఉన్నారా? నాని బాబు గారు మాట్లాడతారా? తిమోతి గారు ఉన్నారా? వెళ్ళిపోయినట్టున్నారు. నాని బాబు గారు ఉన్నారు ఇక్కడ? విశ్వనాథ మాస్టర్ గారు ఉన్నారా? విశ్వనాథ మాస్టర్ గారు, ఓకే క్లోజ్ చేసేసుకుందాం. విశ్వనాథ మాస్టర్ గారు వచ్చారు. మాస్టర్ గారు మాట్లాడండి సార్. ప్రైజ్ లార్డ్. అదే వైజాగ్ లో వచ్చాను. హలో, ఏమున్నారు హాస్పిటల్లో? చూపించామన్నయ్య. చూపించాము. ఆయన కొన్ని ఎక్స్ట్రాజిన్ కొంత మెడిసిన్ రాశారన్నారు. హాఫ్ అన్ అవర్ అయింది వచ్చాను. విశ్వనాథ మాస్ గారి మిస్సెస్ నిర్మలా గారి కోసం మనం ప్రార్థన చేద్దాం. హార్ట్ పెయిన్, అంటే హార్ట్ పెయిన్ అది, దాంతో బాధపడతారు. ఓకే మాస్ గారు, మీరు ఈ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కొన్ని ప్రోగ్రామ్స్ చూసారు మీరు? చూశానండి, చూశాను. అయితే ఈరోజు 7 అభిషేకం పొందారు. నెక్స్ట్ 2-3 వారాలు వాళ్ళు వాడబడడం మొదలు పెడుతున్నారు. వాళ్ళ కోసం ఏంటి మాట చెప్పండి సార్. ముందుగా టీచర్స్ కి, ఇద్దరు సిస్టర్స్ కూడా దేవుని పేరు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ దరాను. చాలా చక్కగా, అంటే ఆ టీచర్స్ కి చిన్న ఆస్తు, అంటే టీచర్ స్టూడెంట్స్ కి చిన్న పిల్లల వలె ఆ టీచర్స్ మారిపోయి చాలా చక్కగా వాళ్ళకి ఏ విధంగా నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటున్న విధంగా, పిల్లల దగ్గర ఎలా భయం పోగొట్టాలి, ఇవన్నీ చాలా చక్కగా, నిజంగా వెరీ టాలెంటెడ్ టీచర్స్. ఇద్దరు సిస్టర్స్ కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మెథూసలా బ్రదరు, మీ సిస్టర్, మేము కూడా ఒకసారి ఆ తోటకి ఎక్కడికో వచ్చినట్టు శాలేమన్న అయితే నాకు గుర్తుంది. అక్కడెక్కడో ఒకసారి ఆ తోటలో వెళ్ళినట్టు చూసారమ్మా నాకు. మరి ఏఎస్ఆర్ గార్డెన్స్, ఏఎస్ఆర్ గార్డెన్స్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము ఇక్కడ 1 డే లాస్ట్ డే అనుకుంటున్నాం, పాల్గొన్నాం. అన్నయ్యతో పాటు వచ్చాను.
ఆన్లైన్ లో కూడా ఎంత చక్కగా చెప్పొచ్చా, ఆన్లైన్ లో ఎంత చక్కగా ట్రైనింగ్ ఇవ్వచ్చా. జనరల్ గా లైవ్గా అయితే చక్కగా చెప్తారు, కానీ ఈ జూమ్ మీటింగ్ ద్వారా చాలా అద్భుతంగా నేర్చు. మరి ముఖ్యంగా ఏంటంటే ఆ ఏడుగురు కూడా నిజంగా దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలు నేను నమ్ముతూ ఉన్నాను. నేను ఎందుకంటే మంచి టీచర్స్ ని తయారు చేశారు కనుక, ముఖ్యంగా ఇద్దరు సిస్టర్స్ కి దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను, మంచి బ్లెస్సింగ్ తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఆ టీచర్స్ కూడా అద్భుతంగా వాడబడతారని నేను నమ్ముతూ ఉన్నాను, ఎందుకంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఏడుగురు టీచర్స్ అని అనుకున్నాను. ఆ ఏడు సంఖ్య కూడా చాలా అద్భుతంగా అది ఏర్పాటు చేయబడింది, ఎందుకంటే సెవెన్ సంఖ్య బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ ఏడుగురు అనే వారు చక్కగా ట్రైనింగ్ పొందారు, చాలా అద్భుతంగా నేర్చుకున్నారు. నేను చూశాను వాళ్ళ క్లాస్ కూడా చూశాను కనుక, ఇంకా అనేక మందిని రాజ్య వ్యాప్తికై పిల్లలకి తయారు చేయాలని ఆ ఏడుగురిని బ్లెస్ చేస్తూ ఉన్నాను, టీచర్స్ కూడా బ్లెస్ చేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. చివరి పాట జరిగిన సృష్టి క్రమమే సార్. మీరు ఫస్ట్ సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ లో ఉన్నారు కదా, ఫస్ట్ బ్యాచ్ లో, మీ ఎక్స్పీరియన్స్ అసలు మీరందరూ వినాలి. వదిన పాస్టర్ గారి గురించి అసలు ఎంత యాక్టివ్నెస్ అంటే, వచ్చిన 50 మందిలో కూడా అసలు చాలా స్పెషల్, ఎన్ని బెస్ట్ అవార్డ్స్ అన్నమాట పాస్టర్, అన్ని బెస్ట్ అవార్డ్స్ పాస్టర్ గారికి, ఏది స్టార్ ఇవ్వాలని కూడా పాస్టర్ గారికి. ఏంటి అని అంటే అసలు అందరినీ తోసేసి వెనక్కి ముందుకు వచ్చేవారు. ఏంటంటే వాక్యం నేనే చెప్పాలి, డాన్స్ నేనే వేయాలి, పాట నేనే పాడాలి, లెసన్ నేనే చెప్పాలి. నిజంగా ఈ బాబాయ్ ఆవిడ యాక్టివ్నెస్ చూస్తే మాకు మర్చిపోయింది అనమాట. దేవుడు ఆమెను అంతగా దీవించారు. వాళ్ళ పాపతో పాటు ఆవిడ ట్రైనింగ్ అయ్యారు, ఇద్దరు ఒకేసారి 4 డేస్ మాతో ఉండిపోయారు మన్నా చర్చ్ లో. చాలా ఎక్సలెంట్. వదిన మీరు చెప్పండి. వదిన మిమ్మల్ని చూస్తే నాకు అవన్నీ గుర్తొచ్చి చెప్పేస్తున్నాను నేను. బాగుంటది కానీ మాటకు నిద్రపోనిచ్చింది కాదు ఆ నైట్ టైము. నా మా హస్బెండ్ తో దమలాడి పోరాడి నేను వచ్చేసాను అక్కడికి. వచ్చేసి అడిగితే నిద్రపోనివు కదా వదిన, ఇది ఎలా ఉంది, ఇది ఎలాగా, ఇది ఎలా చెయ్యాలి ఇవే, కానీ అవన్నీ మర్చిపోయాను, అక్కడే పెట్టేశాను. కానీ మళ్ళీ జాయిన్ అవ్వాలని మటుకు అనుకుంటున్నాను మళ్ళీ సెకండ్ దీంట్లోని. ఇంతగా చక్కగా దేవుడు నడిపించాడు మరి ఏడుగురిని. మరి ఏడో దినం దేవుడు ఆశీర్వదించాడు కదా, విశ్రాంతి చేశాడు కదా, అలాగే ఏడుగురిని ఏర్పాటు చేసుకున్నాడు. అందరి బట్టి ఎక్సలెంట్ మహిమ కలిగిన దాకా చక్కని మాటలు ఆశలు చెప్పారు. చాలా చాలా ఏడో దినాన ఆశీర్వాదాలు అండి. చాలా థ్యాంక్ యూ వదిన. మరి రేపటి నుండి లిరిక్ రైటింగ్ వర్క్ షాప్, అందులో బోధించడం తక్కువ ఉంటుంది, మీతో రాయించడం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా. గనుక ఎంతమంది అయితే నా జీవితంలో ఒక పాటైనా రాయాలి అనుకుంటే తప్పకుండా ఎవ్రీడే 7:30 to 8:30 జాయిన్ అవ్వండి. 1 మంత్ ఉండొచ్చు అనుకుంటున్నాను, 1 మంత్ పెడదాం, ఎందుకంటే 10th September వరకు పెడదాం అది. మళ్ళీ 11th-12th మన సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేద్దామా, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సెకండ్ బ్యాచ్ 11th ఫిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది 11th కాబట్టి 11th ఫిక్స్ చేసుకుందాం. అంటే ఆలోగా మనం లిరిక్ రైటింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేద్దాం 11th. ఈ పాత స్టూడెంట్లు ఎవరైతే డ్రాప్ అయ్యారో వాళ్ళందరూ వచ్చేలా చూడండి, ఎవరెవరు డ్రాప్ అయ్యారో. మా చింతల్లి సుమన్ రాజు గారు, ఇంకా మేరీ స్టీల్ ప్రకాష్, మిస్సెస్ మేరీ ప్రకాష్ గారు, ఇంకెవరెవరు ఉన్నారు, మన ఎవరని స్టెఫీ జాన్సీ గారు, తిమోతి గారు, తర్వాత
వీరబాబు గారు కూడా రావాలి సార్ నెక్స్ట్ బ్యాచ్ కి. కాబట్టి ఎందుకంటే ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు అయిపోయింది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆయన కాబట్టి మర్చిపోయాను. ఆయన కూడా రెండు మాటలు చెప్పారు, రండి రండి వీరబాబు గారు రెండు మాటలు చెప్పండి, రండి రండి. అక్కడున్న ప్రతి ఒక్కరికి ప్రభు గారు వందనాలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా శ్యామలాక్కకి అలాగే నిర్మలాక్క కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మా ఇంట్లో జరిగిన ఒక మంచి బ్లెస్సింగ్ ఒక విషయం చెప్తానండి. ఏంటంటే మా ఇద్దరు పిల్లలు బాగా మాట్లాడడం నేర్చుకున్నారు నేరు సరస్వతి. ఎందుకంటే వీళ్ళు నేను మాట్లాడతాను వీళ్ళు వింటారు ఎక్కువ, వీళ్ళు మాట్లాడడం ఎక్కువగా నేను చూసాను చాలా తక్కువ, కానీ వాక్యం మాట్లాడగలుగుతున్నారు చక్కని పద్ధతిలో ఒక క్రమమైన పద్ధతిలో మాట్లాడు. నేను ఆ విషయంలో ప్రభుత్వం చాలా సూచిస్తున్నాను, ఎందుకంటే నేను లేకపోయినా నేను ఎక్కడ ఉన్నా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోవాలనేది నా ఫస్ట్ ఎయిమ్. కనుక ఆ రకంగా వీళ్ళని సండే స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా తయారు చేశారు, సో చాలా థ్యాంక్స్ అండి. తర్వాత దేవుని పరిచయం విషయమై నేనైతే చాలా ఆలస్యంగా ప్రభుత్వం తెలుసుకున్నప్పటికీ తెలుసుకున్న కొద్ది కాలంలో కూడా దేవుడు నాకు ఇచ్చిన సమయంలో చాలా స్పెసిఫిక్గా నా పని నేను సీరియస్ గా చేయాలని నా ఉద్దేశం. అదే రకంగా తను కూడా చేయాలి, బాబు కూడా చేయాలి. మన పని మనం చేసుకుంటూ దేవుడు మనకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు, ఉచితంగా వాక్యం నేర్పించాడు. కనుక మనం బాధ్యతతో ఉచితంగా పరిచయం చేయాలనేది నా మెయిన్ ఎయిమ్. సో ఆ రకంగా చాలా బాగా కష్టపడి ఆ ఆర్ట్ తయారు చేయడం, బొమ్మలు వేయడం, ఇంక ఇవన్నీ చాలా బాగా కష్టపడి చేశారు. సో వాళ్ళ కష్టం ఖచ్చితంగా వాళ్ళు పడిన కష్టపడిన విధానం అయితే భవిష్యత్తు వీళ్ళు బాగా పనిచేస్తారు దేవుడి కోసం అనేది నాకు ఒక మంచి నమ్మకం వచ్చింది. సో ఆ రకంగా తయారు చేసిన సిస్టర్స్ ఇద్దరికి అలాగే మెచ్చల పాస్ట్ చేరుకున్న వందనాలు. బ్రదర్ బాగా చెప్పేట లెసన్స్ చెప్పేటప్పుడు చాలా బాగా నేర్చుకున్నారు వీళ్ళిద్దరు కూడా. సో వీళ్ళే కాదు ఇంకా చక్కగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నేర్చుకున్నారు. సో దేవుడు ఇటువంటి గొప్ప ప్రోగ్రామ్ మన పాస్ట్ గారి ద్వారా ఏర్పాటు చేసినందుకు, అలాగే ఆగకుండా నిరంతరంగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు వచ్చినా 10 మంది వచ్చినా 50 మంది వచ్చినా ప్రోగ్రామ్ ఆగకుండా నడిపించిన పాస్టర్ గారికి, ఆయన నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఏడుగురు కూడా ఇంకా బాధపడుతూ దేవుని రాజ్యం కట్టడంలో వాళ్ళ వంతు వాళ్ళు నమ్మకంగా చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నానండి. సో ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే అక్కలిద్దరు కూడా నా వందనాలు. థ్యాంక్ యూ. అయితే అందరూ చాలా 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 మాటలు చెప్పారు. ఇట్లాగే మన మొన్న దేవజలాల చర్చ్ లో జరిగిన టీచర్ ట్రైనింగ్ లో మన బ్లెస్సీ, సునీల, సివి, సుష్మా, నీరజ్, లలిత వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ అయ్యారు. అయితే వాళ్ళందరికి మంచి ఆపర్చునిటీ వచ్చింది, కానీ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ప్రాబ్లం వల్ల వాళ్ళు అలా అలా డ్రాప్ అయిపోయారు. కానీ నీరజ్ మళ్ళీ నిలబడ్డాడు. అయితే మనకు కూడా ముందు అవకాశాలు చాలా ఉంటాయి. ఆ మార్గంలో ఇరుకు మార్గం విశాల మార్గం అన్నట్టు ఆ మార్గంలో మనం ఎలాగైనా తోసుకొని వెళ్ళిపోతే దేవుడు మనకు చాలా ఆశీర్వదిస్తారు. మరి ఆ ఏదన్నా ఆటంకం ఉన్నా గానీ అది ఉద్యోగమైనా చదివైనా ఏదైనా ఎంతో కొంత సమయం మనకు ఉంటుంది కదా, ఆ కొంత సమయాన్ని దేవునికి ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు మనం వెళ్ళిపోగలం. అమ్మో నాకు కష్టం, నాకు చదువుకోవాలి, నేను రాసుకోవాలి, నేను ఉద్యోగానికి వెళ్ళాలి, అది దానికంటే అవదు. ఈయన కూడా అంతే, వెళ్ళి పొద్దున్న వెళ్ళిపోయి డ్యూటీకి సాయంత్రం 6 గంటలకు వస్తున్నారు, గబగబా స్నానం చేసి ఇంకేం తినకుండా వచ్చి ఇక్కడ కూర్చునిపోయి లెసన్ చెప్పిన రోజులు కూడా. ఆ లెసన్ చెప్పడమే కదా అయిన వెంటనే మళ్ళీ చర్చి ప్రోగ్రామ్ లో పాల్గొవాలి. 8:30కి మేము ఇక్కడ నుంచి లేసి అప్పుడు ఏమన్నా తింటున్నాం. అంటే మనందరికి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఈ రోజు అందరూ అభిషేకింపబడడం, ఇన్ని విన్నాం కదా అని చాలా ఉద్యోగం పొందుకొని ఇంకేదేమో వెళ్ళిపోవాలి అనుకుంటాం. కానీ 1-2 రోజులు అయ్యేసరికి అడుగు ఇలా ఇలా మళ్ళీ నెమ్మదిగా వెళ్ళిపోకూడదు, ఇలా వెళ్ళిపోయి మళ్ళీ అడుగులు వేయడానికి కష్టం అనుకోకూడదు. ఇదే ఫాస్ట్ చివరి వరకు ఉంటే మనం చాలా చాలా అదే గురి అద్దకే పరిగెడుతున్నాను అంతం వరకు అన్నట్టు అలా పరిగెడితే బాగుంటది అని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా ఆ రకంగా ప్రయాసపడాలి. ఈ రోజు కాదు, ఈ రోజు తాగిపోకుండా లేకపోతే వేడిగా ఉన్న 4 రోజులు కాకుండా జీవితకాలం అంతా కొనసాగాలని నేనైతే ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. సెకండ్ బ్యాచ్ లో September 11 మీరు జాయిన్ అవుతారో లేదో చెప్పలేదు మాకు వీరబాబు గారు. మాకు రిసోర్స్ పర్సన్స్ చాలండి. ట్రైనింగ్ అయ్యారు ఖచ్చితంగా టీచ్ చేయాలనేది కాదు, మీ ట్రైనింగ్ అయ్యారనుకోండి ఎక్కడ మాకు సహాయం చేయగలరో మిమ్మల్ని వాడుకోగలం. ఇప్పుడు ట్రైనింగ్ అవ్వకపోతే మీకు హెల్ప్ మిమ్మల్ని హెల్ప్ కోరలేము మేము. మీరు
మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 45 డేస్ 50 డేస్ అవుతుంది అనుకోండి, మీరు జస్ట్ అలా కూర్చుంటే చాలు, ఇది ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు, అప్పుడు మీరు మాకు హెల్ప్ చేయగలరు, ప్రింట్అవుట్లు తీయడం, బొమ్మ తీయడం, లేకపోతే అది. కాబట్టి ఒకటి విషయం జ్ఞాపకం ఉంచుకోండి, ఇందులో ట్రైనింగ్ అయిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా చచ్చినట్టు టీచ్ చేయాలని మేము ఇంపోజ్ చేయము. దేవుడే దేవుడే మీకు అయితే మీరు ట్రైనింగ్ అవ్వడం వల్ల మాకు సపోర్టర్స్ గా ఉండగలరు, మాకు రిసోర్స్ పర్సన్స్ గా ఉండగలరు, ట్రైనింగ్ అయిన వాళ్ళు మాత్రమే మా మనసు అర్థం చేసుకోగలరు, అంతే కదమ్మా శ్యామలమ్మ నిర్మలమ్మ? అంతేనా? అంతేనా? ట్రైనింగ్ అయిన వాళ్ళు మాత్రమే మా మనసు అర్థం చేసుకోగలరు, మాకు సపోర్ట్ చేయగలరు, అందుకోసమే ఇన్వైట్ చేస్తున్నాం. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ అయితే మంచిది. విశ్వనాథ మాస్ గారు, మా చెల్లి, మీరు కూడా నెక్స్ట్ సెప్టెంబర్ 11 స్టార్ట్ చేస్తాం ఫస్ట్ సెకండ్ బ్యాచ్, మీరు కూడా జాయిన్ అవ్వండి, మీరు మాకు సపోర్ట్ చేస్తారు అంతే, మీరు టీచ్ అయిపోయినా పర్వాలేదు. ఓకేనా? రైట్. మరి దర్శన్ బాబు మాట్లాడతాడని చూస్తున్నాను, ఎక్కడున్నా అర్థం కాదు, అంటే స్టూడియోలో ఉందో ఒక ల్యాప్టాప్ అక్కడ రమ్మన్న పాశం గారు పంపించి ఈలోగా రెండు మాటలు చెప్తాను. ఇదంతా నేను చేయడానికి కారణం నాకు స్పష్టంగా పరలోక రాజ్యం కనిపిస్తుంది. దట్స్ వెరీ క్లియర్. పరలోక రాజ్యమే కాదు, నరకం కూడా స్పష్టంగా కనిపిస్తుంది నాకు. నరకంకి వెళ్ళిపోతే ఎంత భయంకరమైన వేదనో, పరలోక రాజ్యంలో ఎంత అద్భుతమైన ఆనందమో, రెండు నాకు చాలా క్లియర్గా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత మందిని నరకం నుంచి లాగేసి పరలోక రాజ్యంలోకి పంపించేయడం నా ప్రయత్నం అంతే. నాకు ఎందుకు క్లియర్గా ఉన్నాయి కాబట్టి, వెరీ క్లియర్, వెరీ క్లియర్. అది ఎంత స్పష్టంగా ఉంటే నా రూమ్లో నాతో పాటు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటాను అన్నమాట. రియల్గా అది అనుభవిస్తుంటాను. రోజుకి ఒక వస్తువు నాకు ఇస్తుంటాడు పరిశుద్ధ, రోజుకి ఒక ఆలోచిస్తుంటాడు, ఓకే, రోజుకి ఒక ఐడియా ఇస్తుంటే థ్యాంక్ యూ పరిశుద్ధాత్మడ, థ్యాంక్ యూ పరిశుద్ధాత్మడ అనుకుంటాను. ఇప్పుడు నేను ల్యాప్టాప్ పెట్టుకున్న బల్ల మన ప్రభాకర్ గారు, ఆనంద్ గారు సొంతగా తయారు చేసి ఇచ్చారన్నమాట. ఈ బల్ల లేకముందు ఇంకో బల్ల నేను ఇక్కడ కొన్న, అది చాలా పొట్టిగా ఉండబట్టి దాని మీద ఇన్ని పుస్తకాలు పెట్టేవాడు, పుస్తకాల మీద నా ల్యాప్టాప్ పెట్టుకున్నాను. ఒకసారి ఆనంద్ గారు లోపలికి చూసి నా ప్రయాస చూసిన తర్వాత నాకేం చెప్పలేదు, వెళ్ళిపోయి చక్కని టేబుల్ ఫ్లిప్కార్ట్లో చూసుకొని దాని మోడల్ చేసి ఇచ్చారు. ఓకే, ఈ టేబుల్ లోపల తెచ్చుకున్న తర్వాత నా కాళ్ళు పెట్టుకోవడానికి ఏమి ఉండదు. ఆ ఎలాగని చూసుకుంటే దాని మీద ఒక అడ్డగా ఒక రాడ్ ఉంటాయి, దానికి బబుల్ ప్యాక్ ఉంటాయి కదా, అవన్నీ చుట్టాను అనమాట. ఆ చుట్టింది అబ్బా థ్యాంక్ యూ పరిశుద్ధాత్మడ, థ్యాంక్ యూ పరిశుద్ధాత్మడ. తర్వాత అవి ఎత్తు పెంచుకోవడానికి రెండు నాబులు ఉన్నాయి, ఆ రెండు నాబులకి ఒక ఉయ్యాలు కట్టానమాట, ఒక ఉయ్యాలు కట్టి ఆ ఉయ్యాలో నా కాళ్ళు పెట్టుకుంటాను అనమాట. అబ్బా వెంటనే థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ, థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ అనుకుంటాను. ఒక చిన్న స్టూల్ ఉండేది, అది బయటకు ఇసేసింది, పాస్టర్ గారు ఒకసారి బయటకు ఇసేసారు, ఇసేసింది మళ్ళీ వెనక్కి తెచ్చుకుని, ఎందుకంటే దాన్ని కూర్చుంటే ఆ కాళ్ళు ఎలా చాగిపోతుండేవి, పడిపోయేవారు పాస్టర్ గారు, చీ పనికిరాని స్టూల్ అని పారేసారు. దాన్ని పరిస్థితి లేదు, పనికిరాని స్టూల్ కాదు, అది పనికి వస్తుందని చెప్పి లోపల ఎంతో కాలం చెత్తలో ఉండేది, ఆ చెత్తది తీసుకొచ్చి ఈ బల్ల మధ్యలో పెట్టుకున్నాను. పెట్టుకుంటే అప్పుడప్పుడు కాళ్ళు దాని మీద పెట్టుకుంటాను అనమాట. ఇలాగ వెంటనే పరిశుద్ధాత్మడ, థ్యాంక్ యూ పరిశుద్ధాత్మడ, ఎన్ని వస్తువులు ఇస్తుంటాడో పరిశుద్ధాత్మడు, అన్నిటికీ పరిశుద్ధాత్మడు నాకు ఒక్కొక్క ఐడియా ఇస్తూ ఉంటాడు అనమాట. ఇస్తుంటే సార్ నేను ఆ దేవుని యొక్క స్పష్టమైన సన్నిధి ఈ రూమ్లో 24 అవర్స్ అనుభవిస్తున్నాను, ఫిజికల్ ఫెలోషిప్ లాగా. చూసారా, ఇప్పుడు మనం బొమ్మల్లోనే ఉన్నాం కానీ ఫిజికల్ ఫెలోషిప్పే మంది కదండి, ఫిజికల్ ఫెలోషిప్పే. అయితే నా దేవుడు లైఫ్ సైజ్లో కనిపిస్తుంటాడు ఇక్కడ, నాకు లైఫ్ సైజ్ నా పక్కన, నేను అది ఫీల్ అవుతుంది. ఇప్పుడు నా మెసేజ్ నా పక్కన ఉంటే నేను కళ్ళు మూసుకున్న మెసేజ్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది కదండి, అలాగే నా దేవుణ్ణి నేను అంత క్లియర్గా నేను అనుభవిస్తుంటాను. కాబట్టి నేను మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాను, మచ్చల్ గారు మన టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసేద్దామండి అంటాను. అంటే ఆ రోజు అన్నప్పుడు ఈ రోజును చూశానమాట నేను, ఆ రోజు అన్నప్పుడు ఎలా చేస్తా అంటే ఏమో నాకు తెలియదు, లాస్ట్ డే చూస్తాను. ఎప్పుడు ఇప్పుడు సెప్టెంబర్ 11 అన్నాను కదండి, నేను సెప్టెంబర్ 11 ఇప్పుడే చూస్తున్నాను. ఆ 45 డేస్ తర్వాత సెకండ్ గ్రాడ్యుయేషన్, సెకండ్ అనౌంట్మెంట్ కూడా ఇప్పుడే చూస్తున్నాను నేను. ఆల్రెడీ నా ప్రోగ్రామ్ నా బ్రెయిన్లో ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది, సెకండ్ బ్యాచ్ కూడా అయిపోయింది. మరి అది 7 గ్రూప్ 14 మందో తెలియదు, బహుశా 14 మంది అయ్యి ఉండొచ్చు. అది ఫస్ట్ బ్యాచ్ 7, సెకండ్ బ్యాచ్ ఒక 14 మందిని నేను చూస్తున్నాను, నా మనసులో చూస్తున్నాను. ఇలాగా మెథుషల గారు, కిడ్స్ గాస్పల్ టీం వారు ఫిజికల్గా తయారు చేసిన బ్యాచెస్ కంటే, ఫిజికల్గా తయారు చేసిన టీచర్స్ కంటే ఆన్లైన్లో తయారు చేసిన టీచర్స్ ఎక్కువైపోతారు కొత్త కాలానికి. ఫిజికల్గా బహుశా మెథుషల గారు ఎంతమంది చేస్తుంటారు మీరు ఇప్పటికీ, ఎంతమంది?
13 13 14 15 16 17 18 19 20 20 మంది ఉంటారన్న అంటే 8 ప్లస్ సంవత్సరం 2 2 అన్న అంటే 8 50 1600 ఏమ్మా 2 16 8 ఆ 2000 తర్వాత విశ్వవాణి క్యాంప్స్ ఎక్కువ చేసాం అన్నట్టు దాదాపు 2000-3000 మందిని టీచర్స్ గా తయారు చేశారు. వాళ్ళు మళ్ళీ టీచర్స్ అయ్యారు, సండే స్కూల్ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళు టీచర్స్ అయ్యారు కదమ్మా మీలాగా. అలాగా ఆన్లైన్ లో వాళ్ళ నెంబర్ మించిపోవాలి ఆన్లైన్ లో, అది నా ఆశ. ఎందుకంటే కరోనా కష్టాలు ఎప్పుడో తీరేవి కాదు. మళ్ళీ మనం సోషల్ డిస్టెన్స్ లేకుండా ఫిజికల్ గా కూడుకోవాలంటే కనీసం 4 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు 2024 అయితే ప్రపంచంలో ఒక్క కరోనా కేసు లేదు. మనకి ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ అక్కర్లేదు, మాస్క్లు అక్కర్లేదు అనిపించుకోవడానికి 4-5 సంవత్సరాలు పడుతుంది. అంటే అప్పుడు కల్లా పక్క ఏమంటారు ఇది వస్తుంది కదండి, మందులు వస్తాయి కదా, వ్యాక్సిన్ టాక్సీ జ్ఞాపకుంటే వ్యాక్సిన్ జ్ఞాపకుంటుంది సరే. అయితే ఆ వ్యాక్సిన్ వాడు ఎప్పుడు మర్చిపోతున్నారండి. అయితే వ్యాక్సిన్ వచ్చి అంతమందికి ప్రపంచంలో అంతమందికి వేసేసి ఇక కరోనా మళ్ళీ ఏమి చేయదని చెప్పి 4 or 5 years పడుతుందండి. ఈ 5 years లో మనం ఆన్లైన్లో టీచర్ తయారు చేసేద్దాం కదండి. ప్రతి 40 ఇప్పుడు 7 నెక్స్ట్ బ్యాచ్కి 14 మంది అంతా మీరు అందరూ ప్రార్థన చేయండి. మళ్ళీ అడగడమే కదండి, అడుగుని ఇప్పుడు అడగకపోతే ఎప్పుడు కానీ అడిగితే ఇచ్చేస్తారు ఆయన. ఇప్పుడు అన్న 14 ఆల్రెడీ దేవుడు 14 మంది మీద మార్క్ పెట్టేసి ఉంటాడు ఆల్రెడీ కదండి, ఆల్రెడీ మార్క్ ముద్ర వేసేసి ఉంటాడు. సండే స్కూల్ టీచర్ టాక్ సండే స్కూల్లో చెప్పాడు కాబట్టి అంటే విశ్వాసం అనేది నిరీక్షించి వాటి యొక్క నిజస్వరూపంను లేనిది అదృశ్యం ఉన్నదన్నట్టుకు రుజువున నాకు ఆ ఫెయిత్ ఇంకేమో దాని ఉన్నది ప్రేయర్ కూడా కాదండి, నాలో ఉన్నది ఎక్కువ విశ్వాసం నమ్మకం. మరి డాక్టర్ గోడిస్వామి గారు నా స్పిరిచువల్ ఫాదర్, ఆయన ఒక ఇది సూత్రం చెప్తుంటారు, నమ్మకం లేని ప్రార్థన అమ్మకం లేని వ్యాపారం అంటారు. నమ్మకం లేని ప్రార్థన అమ్మకం లేని వ్యాపారం, పెద్ద వ్యాపారం పెట్టేసి నో సేల్స్ బోర్డు పెడితే లాభం ఏంటి అలా అనమాట. కాబట్టి నాకు ప్రార్థన చేయనదే నమ్మకం చాలా ఎక్కువ కనుక నా నమ్మకండి నా నా బ్రెయిన్లో దృశ్యం చూస్తుంటాను. ఇప్పుడు ఆ 14 మందిని అభిషేకించడం నేను ఇప్పుడే చూసేస్తాను అనమాట. నాతో పాటు మీరు కూడా చూస్తే ఈ 7 కోసం రాబోయే 14 మంది కోసం కూడా మీరు ఇప్పటి నుంచే థ్యాంక్స్ చెప్తారు. హల్లెలూయా. ఓకే అండి, తర్వాత ఏమవుతుందండి, ఈ 7 టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో రిసోర్స్ పర్సన్స్గా మారుతారు. ఈ 7 ఒకళ్ళు సైకాలజీ చెప్తారు, ఒకళ్ళు పప్పెట్ షో చెప్తారు కదండి, ఒకళ్ళు ఇంకేదో చెప్తారు. అలాగా ఈ 7 ఫస్ట్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఆన్లైన్లో కాబట్టి వీళ్ళకి, ఎందుకంటే ఆన్లైన్లో ట్రైనింగ్ అంటే ఏంటి వీళ్ళకి అర్థమైంది కాబట్టి వీళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వవచ్చు. సీనియర్స్ అన్న ఏమ్మా ఎలామా సీనియర్స్ అందరికి ఇప్పుడు వీళ్ళు సీనియర్స్ అన్న సీనియర్స్ అవుతారు. ఎస్ సీనియర్స్ అవుతారు. కాబట్టి ఇలాగ మనం ఇది పెద్ద వృక్షం అయిపోతుందండి. కిడ్స్ హాస్పిటల్ టీమ్ అనేది ఇంకొక కొత్త అవతారం ఎత్తిందనమాట. అంటే కిడ్స్ హాస్పిటల్ టీంకి దేవుడు ఇంకొక పెద్ద కొత్త కొమ్మ ఇచ్చాడు. దానికి నేను జస్ట్ వాళ్ళ సపోర్ట్ ఉన్న అంతే, జస్ట్ సపోర్ట్, దేవుడు చేయమన్నా చేస్తున్నాడు అంతే. కాబట్టి మా ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాను, కిడ్స్ ఇది ఎలా అవుతుంటుంది కదా, 500 రోజులు సండే స్కూల్లో 500 రోజులు అయినప్పుడు అమ్మకి నిర్మకి డాక్టరేట్ ఇస్తాం. సెప్టెంబర్ నుంచి స్కూల్ కదా, ఇంకెవరు రారంట చూద్దాం ఎవరు లేకపోయినా మనమే 500 రోజులు కష్టపడి చెప్తామా, ఎందుకంటే మీ డాక్టరేట్ ఇవ్వడానికైనా సరే అంటే నా ఇప్పుడైనా ఇచ్చేస్తాను కానీ మరి మా ట్రస్టీలు కానీ చెప్పుకోవడానికి నాకు రికార్డు ఉండాలి కదండి, నాకు రిజిస్టర్ ఉండాలి కదా. 500 వీడియోలు వాళ్ళు సమర్పిస్తారనమాట, సమర్పించి షో కాజ్ నోటీస్ ఇస్తారు. వీళ్ళకి ఎందుకు డాక్టరేట్ ఇవ్వకూడదో చెప్పండి అంట అనమాట అప్పుడు. అది అయితే ఆ 500 రోజులకి వెళ్లే లోపల ఇది కూడా బహుశా ఒక 500 రోజులు అయిపోతుందేమో, ఎందుకంటే టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అలా కంటిన్యూస్ గా చేస్తూ ఉంటాం. దయచేసి మనం అది ఆ దర్శనాన్ని మీ దృష్టిలో పెట్టుకోండి, ప్రార్థనలో ఉంచండి,
ఓకే చివర మనం ప్రార్థన చేసుకుందాం. ఏమండి టైం అవుతుంది చాలా, ఇప్పుడు 6 నుంచి కూర్చున్నారు అందరు కూడా. రైట్ ప్రార్థన చేస్తాను. స్తోత్రము 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 తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, ఎంత అద్భుతమైన దేవుడు, ఎంత స్పష్టమైన దేవుడు, ఎంత సజీవుడైన దేవుడు తండ్రి, బ్రతికున్న మనుషులకి బ్రతికున్న దేవుడు నాయన తండ్రి. కుమార పరిశుద్ధాత్మతో ఏక దేవానికి స్తోత్రము నాయన. జరగబోయేది ముందే మాకు మా కళ్ళ ముందు చూపించేస్తావు తండ్రి, చూపించేసేది జరిగించేస్తావు, నమ్మితే చాలు అన్ని అసాధ్యం చేసేస్తావు తండ్రి. నమ్ముటనే వాళ్ళైతే నీకు సమస్తము సాధ్యమే అన్నావు. అవును తండ్రి, నువ్వేదైతే మా కళ్ళ ముందు దృశ్యాలుగా చూపించావో, మా నోటితో ఏదైతే పలికిస్తున్నావో దాన్ని మేము నమ్ముతున్నాం తండ్రి. నమ్ముతున్నా అపనమ్మకం ఉండకుండా మాకు సహాయం ఇచ్చే తండ్రి. ఈ ఏడుగురిని ప్రత్యేకంగా అభిషేకించావు, నీవే అభిషేకించావు, మేము కాదు ప్రభా. వారిని సంతోషపరిచావు, సంతృప్తి పరిచావు, వారి తలల మీద నిత్యానందం ఉంచావు తండ్రి, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేలా చేసావు తండ్రి, వారు తిరిగి వాడబడేలా సహాయం చే, ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఈయుడని సెలవిచ్చావు కనుక వారు 45 రోజుల్లో ఉచితంగా పొందింది, మళ్ళీ వారి జీవితాంతం ఉచితంగా పంచిపెట్టడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం నాయన. నీకు వందనాలు. వెదజల్లి అభివృద్ధి పొంది వారు కలవాలని సెలవిచ్చావు. మరి మెతుశల్ గారు, నిర్మలమ్మ, శ్యామలమ్మ వారి టీం వారు ఎలాగైతే ఇన్ని సంవత్సరాలు వెదజల్లి వారు నీరు అభివృద్ధి చెందుతున్నారో, అలాగే ఈ ఏడుగురు కూడా వారు వెదజల్లి అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. నీ అద్భుత కార్యాలు జరిగించు, నీ ఆశ్చర్యకాలు జరిగించు. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో ఉన్న పెద్దలందరినీ, మరి ఎవరైనా అబ్జర్వర్స్ అందరినీ, ఏడుగురు సండే స్కూల్ టీచర్స్, కుటుంబ సభ్యుల్ని, వారి స్నేహితుల్ని అందరినీ అందరినీ చేతికి అప్పగిస్తాను తండ్రి. దీవించు బెన్నీని, మిన్నీని, మిక్కీని కూడా ఇంకా అద్భుతంగా వాడుకో తండ్రి. బ్లెస్సీని ఇంకా అద్భుతంగా వాడుకో ప్రభువా నాయన తండ్రి. రాజభూషణ్ని, నీల్ గగన్ కూడా ఇంకా అద్భుతంగా వాడుకోమని ప్రార్థిస్తాం, సహాయం చేతండి. అలాగే ప్రభా బ్లెస్సి సునీల, సిరి, సుష్మ, విజయ్, ప్రజ్వల, నీరజ్, వీళ్ళందరూ కూడా దర్శన్, బిన్ని, మిన్ని వాళ్ళు కూడా ఇంకా అద్భుతంగా వాడబడడానికి సహాయం చేతండి. నీకు వందనాలు. దీవించి దర్శించు ఈ రాత్రి ప్రభా, మమ్మల్ని తృప్తిపరచిన నీకు వందనాలు. టెక్నికల్ ప్రాబ్లం రాకుండా, మా నడువులు నొప్పులు రాకుండా, మాకు ఆకలి పుట్టకుండా, మాకు విసుగు పుట్టకుండా నీ ఆత్మతో నింపినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీవే మహిమ పొందమని, నీవే ప్రత్యేకమైన ప్రతి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన క్షమించు ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కిడ్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం సదాకాలం. ఈరోజు ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకు, మరి ఏడుగురు సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, టీచ్ చేసిన మెతుశల గారికి, శ్యామలమ్మకు, నిర్మలమ్మకు, వారి మరి బెన్ని, మిక్కి, మీరు వాళ్ళందరికీ, మరి కుటుంబ సభ్యులకు, రిసోర్స్ పర్సన్స్కి, మరి అబ్జర్వర్స్కి అందరికీ తోడై ఉండి వర్ధిల్ల చేయనుగాక. హల్లెలూయా. వదలాలండి. ఓకే, అందరూ అన్మ్యూట్ చేసుకొని ఒకరికి పరికరింపులు చేసుకోండి. అందరికి ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం. మీరు నేర్చుకున్న విషయాలు దేవుని కోసం నమ్మకంగా ఉపయోగించండి. నేను మధ్యలో మా చర్చ్ ప్రోగ్రామ్ అవుతుంది,
నేను అటు వెళ్ళి ముగించి ఆశీర్వదించి ఇటు వచ్చాను. ఈ టైంలో మిగిలిన వాళ్ళు కూడా సాక్ష్యాలు చెప్పినట్లున్నారు, చాలా సంతోషం. నేర్చుకున్న విషయాలు మీరు మర్చిపోకండి, దేవునికి నమ్మకస్తులుగా మీరు పనిచేయాలని మనం చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఒక గంట గంటలో ఈ వీడియో లేకపోతే సండే స్కూల్ అటెండ్ అవుతూ ఉండండి. సండే స్కూల్ కి ఇన్వైట్ చేస్తున్నాను అమ్మా, నా 4 to 5:30 సండే స్కూల్ కి. ఏడుగురు కూడా అవకాశం ఉండేటప్పుడల్లా జాయిన్ అవుతుండీ. మీకు ఏదో పనప్పు చెప్తాం, ఏమా మనం పనప్పు చెప్తాం, ఏదో ఒకటి వాళ్ళు కాళ్ళకి ఎత్తి కూర్చోబెట్టాం. కాబట్టి దయచేసి అవకాశం ఉండేటప్పుడల్లా వస్తుండండి. తర్వాత ఒక గంటన్నరలో ఈ వీడియో యూట్యూబ్ లో పెడతాను, లింక్ మీ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, మరొక్కసారి చూడండి. ఈ నైట్ చూసి పడుకోండి, ఎందుకంటే మళ్ళీ దేవుడు ఇంకేదైనా కొత్త విషయం మాట్లాడతాడేమో. ఏమండి, రైట్, గుడ్ నైట్, అందరికి వందనాలు. అందరికి వందనాలు. ఓకే, ఒక విషయం మర్చిపోయాను, మెత్షల గారు నేను కలిసి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలనుకున్నా. ఏడుగురు కూడా అచ్చు తప్పు లేకుండా మీ పూర్తి పేరు నాకు ఎస్ఎంఎస్ చేయండి, వాట్సాప్ పంపించండి. మెత్షల గారికి అవి ఇచ్చి సర్టిఫికేట్ చేసి మీకు 5 ఇక్కడ లోకల్ కాబట్టి ఇచ్చేవచ్చు, 2 పావని గారికి, కల్పన గారు బై పోస్ట్ పంపిస్తాం. కురుగారు ఏం సార్ మెత్షల గారు? ఓకే రైట్, ప్రైజ్ గాడ్, బాయ్ ప్రియా. కొద్ది రోజుల్లో షేక్ హ్యాండ్ లో ఆ స్పర్శలు కూడా వచ్చే సైన్స్ వచ్చిందమ్మా. అది కూడా వస్తుంది మీరు, అంటే మనం ఒక రకమైన గ్లోవ్స్ అంటే వస్తున్నాయి ఎలక్ట్రానిక్, అవి ఉంటాయి, అవి వేసుకుంటాం, అవి దాని ద్వారా మన స్పర్శ కూడా తెలుస్తూ ఉంటాం. ఒకరికొకరు షేకైన 3D హాలోగ్రామ్ అంటే మైక్రోసాఫ్ట్ హాలోగ్రామ్ అని వస్తుంది 3D కంప్లీట్ గా, అందులో మన స్పర్శ కూడా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి అప్పటి వరకు అందా గాల్లో ఇచ్చుకుందాం. ఓకే, ఇప్పుడు డిన్నర్ టైం, మరి డిన్నర్ కోసం ఎవరు మట్టి వాళ్ళు ప్రార్థన చేసుకుని మీ ఇంట్లో ఏదో ఉంటే అది తీసేసి దేవస్థానం చెప్పండి.